క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము విశ్వాసంలో బలపడుతున్నామని, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నామని, ఎన్నో సాక్ష్యాల ద్వారా మేము ప్రభువులు ఎదుగుతున్నామని మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈరోజు సజీవ సాక్ష్యంగా ఎపిసోడ్ నెంబర్ 4 ముందుకి తేపడుతున్న వారు క్రైస్తవ లోకానికి సుపరిచితురాలు, మంచి వక్తగాను, బైబిల్ టీచర్గాను, సువార్థికురాలుగాను, ఆయా కాన్ఫరెన్సెస్లో ప్రభు కోసం బహు బలంగా వాడబడుతున్న దైవజనురాలు, అంతమాత్రం కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సోదరిమణి వైఎస్ విమలారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. దీన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. వైఎస్ విమలారెడ్డి గారు, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మా ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మీరు వైఎస్ఆర్ కుటుంబంలో నుంచి వచ్చారు కదా, వైఎస్ఆర్ కుటుంబంలోకి ఈ క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం అనేది ఎలా ప్రవేశించింది, కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారా? చెప్తానండి. మొదటిగా చాలామందికి తెలియని విషయం ఏమంటే, మేము 3వ తరం క్రిస్టియన్స్ అన్నమాట. మా తాతగారు వైఎస్ వెంకటరెడ్డి గారు దాదాపు 97 సంవత్సరాల కిందట యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆయన బలపునూరు అనే ఒక చిన్న గ్రామంలో ఎక్కువగా విగ్రహారాధన చేసుకుంటూ చాలా దైవభక్తి గలవాడిగా ఉండేవాడు. ఆ టైంలో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండేది. ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్గా కూడా ఉండేవాడు. ఎన్ని చాలా పూజలు చేస్తున్నా కూడా తన మనసులో ఎప్పుడూ శాంతి సమాధానాలు ఉండే కాదు. అటువంటి సమయంలో ఎంత పూజలు చేసేవాడంటే, దీక్షా స్నానాలు చేసి రుద్రాక్షలు తల మెడలు వేసుకొని విభూతిని దుట్టుకు రాసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళేవాడు అనమాట. అటువంటి దైవభక్తితో ఉన్నవాడు శాంతి సమాధానాలు లేకుండా బాధపడుతూ ఉన్నప్పుడు కొంతమంది క్రైస్తవులను దేవుడు ఆయన దగ్గర పంపించాడు. వాళ్ళని చూసినప్పుడు ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. నెక్స్ట్ పూట ఎక్కడ భోంచేస్తామో తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు అంత సంతోషంగా ఎలా ఉండగలరు అన్న ఆలోచన ఆయనకు కలిగింది. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఒకే సమాధానం ఏమంటే, క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళందరూ ఇట్లానే ఉంటారు, మేము క్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాము అని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన, నేను కూడా క్రీస్తు మార్గంలోకి రావాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ కాలంలో క్రైస్తవము యాక్సెప్ట్ చేయడం అంటే చాలా కష్టమండి. ఊరిలో నుంచి వెలివేయాలనుకున్నారు, కానీ ఆ ఊరి పెద్ద వాళ్ళ మేనమామ కాబట్టి ఏం చేయలేకపోయారు. కానీ వాళ్ళ ఇళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, తర్వాత బావిల్లో నుంచి నీళ్ళు తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఈ విధంగా చాలా కష్టపెట్టారనమాట. అటువంటి సమయంలో వెనుదిరిగి చూడకుండా ఆయన ముందుకే సాగాడు. నేను క్రైస్తవునిగా బతకాలి, యేసుప్రభుని నమ్ముకోవాలి, ఆయన ఇచ్చే ఆనందంలో మేము సొంతం చేసుకోవాలనే ఆలోచన ఆయనకు కలిగింది. వెంటనే ఆయన భార్య బిడ్డల్ని బాప్తిసం ఇచ్చి ఆ మార్గంలోనే పయనించాడు. చాలా సంతోషం అండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత తన జీవితంలో కలిగినటువంటి ఈ విధమైన మార్పును బట్టి తన విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇన్ని కష్టాలు, వెలివేతలు కానివ్వండి, బంధువుల దగ్గర నుంచి వ్యతిరేకతలు కానివ్వండి, ఇన్ని కష్టాలు ఎదురవుతున్నప్పుడు వాటిని ప్రభు యొక్క కోణంలో ఎలా వాటిని చూడగలిగారు, ఎలా వాటిని ఎదుర్కోగలిగారు? బైబిల్ ప్రకారము నిజమైన క్రైస్తవుడు అంటే, బైబిల్లో 3 సందర్భాల్లో క్రైస్తవుడు అని రాయబడింది. 3 సందర్భాలను మనం చూస్తే, మార్పు కలిగిన జీవితంలో నేర్పుగా సువార్త ప్రకటిస్తూ తద్వారా వచ్చే శ్రమలను ఓర్పుగా సహించేవాడే నిజమైన క్రైస్తవుడు. ఆ విధమైన క్రైస్తవ జీవితం, మంచి క్రైస్తవుడిగా ఆయన జీవించాడు. ఆయనకు 10 మంది సంతానం అయితే 7గురికి మంచి క్రైస్తవులకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సహించి భరించి ముందుకు సాగాడు. ఆ కాలంలో మిషనరీస్ మన ఆంధ్ర రాష్ట్రం వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కడప ప్రాంతంలో కానివ్వండి, రాయలసీమ ప్రాంతంలో కానీ మిషనరీస్ మనకి మొదటగా పరిచయం చేసినట్టు మనకి చరిత్ర చెప్తుంది. అయితే ఇటువంటి మిషనరీస్తో కలిసి ఏమైనా పరిచయం చేయగలిగారా? నేను విన్నంత వరకు ఆయన ఎక్కువగా మిషనరీస్తోనే పనిచేశాడు. ఆ కాలంలో మిషనరీలు రోడ్స్ వేసేవాళ్ళు, తర్వాత స్కూల్ బిల్డింగ్స్, హాస్పిటల్ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టేవాళ్ళు. ఆ పనుల్లో అంతా కూడా ఈయన కాంట్రాక్టర్గా ఉండేవాళ్ళు మా తాత. ఆ కాంట్రాక్టర్ పనులన్నీ ఆయనకి ఇచ్చేవాళ్ళు అనమాట.
అందుకని వాళ్ళందరూ కలిసి పనిచేసినట్టుగానే అనుకోవచ్చు. మీ తాతగారు వెంకటరెడ్డి గారు మిషనరీస్తో పాటు కలిసి పనిచేశారు, ప్రభు కోసం చాలా మంచి కార్యక్రమాలు చేశారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, అదే విశ్వాసం తన కుమారులకైనా కుమార్తెలకైనా అందించగలిగారు. అయితే వాళ్ళలో ప్రముఖంగా ప్రభువును అంగీకరించి ప్రభు కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? ఉన్నారండి. చెప్పుకోదగ్గ వ్యక్తి మా పెద్దనాన్న ప్రభుదాస్ గారు. ఆయన బ్రదరిన్ గ్రూప్లో చాలా పెద్ద పార్ట్ ప్లే చేశాడు. చాలా చర్చెస్ ఆయన స్థాపించినాడు బ్రదరిన్ గ్రూప్లో. ఆయనను విశేషంగా చెప్పుకోవచ్చు. మా పెద్దనాన్న కొండారెడ్డి కూడా ఆయన కూడా సేవ చేశారు. అయితే మిషనరీగా అట్లేం పనిచేయలేదు, ఆయన మంచి క్రైస్తవుడిగా జీవించాడు. మరి మా చిన్నాన్న పురుషోత్తం రెడ్డి గారు, ఆయన డాక్టరు, ఆయన ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు. మంచి క్రైస్తవుడిగా పరిచర్య చేస్తూ డాక్టర్గా ఉంటూ కూడా మంచి సేవకుడిగా బైబిల్స్ పంచడంలో కానీ సువార్త ప్రకటించడంలో కానీ చాలా మంచి పని చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అంటే మా తాతగారికి 10 మంది సంతానం, వాళ్ళల్లో 7 మందిని మంచి క్రైస్తవులకి ఇచ్చి పెళ్లి చేశాడు. మా పెద్దనాన్న కొండారెడ్డి, పెద్ద కొండారెడ్డి, చిన్న కొండారెడ్డి అని ఇద్దరు పెద్దనాన్నలు ఉన్నారు. మా నాన్నగారు, వీళ్ళ ముగ్గురికి బంధువులు అమ్మాయిని చేశారు. మా అమ్మ అయితే చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని మన మా తాతయ్య దగ్గర పెరిగింది. మేనమామ మా తాతయ్య, అందుకని ఆమెకు వేరే దేవుళ్ళు అట్లా ఏం తెలియదు. ఒకటి మంచి క్రైస్తవాలుగానే పెరిగింది. మా అమ్మను కూడా విశేషంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆమె జీవితం ద్వారా మా కుటుంబం అంతా ఈరోజు మేము మంచి క్రైస్తవులుగా ఉండగలిగాము అంటే అది కేవలం మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్. పులివెందుల్లో ఈరోజు మనం చూస్తే ఒక పెద్ద మందిరం కూడా మనకు కనిపిస్తుంది, చర్చ్ కనిపిస్తుంది. అది మిషనరీస్తో కలిసి చిన్నకొండారెడ్డి గారు మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేసినట్టుగా అక్కడ రాతి పలకల మీద కూడా కొంతమంది మిషనరీ పేర్లు రాసి ఉంటాయి. ఆ మందిరం కట్టడం యొక్క ఉద్దేశం కానీ మిషనరీస్తో కలిసి పనిచేసే ఒక సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది ఆ విషయం ఏమని చెప్తారు? మా తాతయ్య కాంట్రాక్టరు, తర్వాత చిన్నకొండారెడ్డి గారు కాంట్రాక్టరే, మా నాన్నగారు కూడా కాంట్రాక్టరే, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. ఇప్పుడు చర్చి కడుతున్నారు అనుకోండి, అందరూ వాలంటీర్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. మా నాన్నగారికి కానీ మా పెద్దనాన్నగారికి కానీ మంచి ఫిలాంథ్రోపిస్ట్, చర్చి విషయంలో చాలా హెల్ప్ చేశారు. అందుకని మిషనరీస్కు వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళ సహాయంతో చర్చిలు కట్టారు. ఇప్పుడైతే ఆ చర్చి చాలా చిన్నదైపోయింది మా ఊరికి అని మా కుటుంబం తో పాటు సంఘస్థులు కూడా కలిసి చాలా పెద్ద చర్చి అక్కడ స్థాపించారు దాని పక్కనే. ఆ కాలంలో స్త్రీలకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు, కానీ మీ తాతగారి సమయం తర్వాత స్త్రీల యొక్క ఎడ్యుకేషన్ పెంచడం, ఈ విషయాల్లో దళితులకి సహాయం చేయడం, వాళ్ళు చదువుకోవటానికి లేకపోతే ఆర్థికంగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వీటంతట్లో మీ నాన్నగారు అంటే వైఎస్ రాజారెడ్డి గారు ఏ విధంగా కొన్ని కార్యకలాపాలు చేయగలిగారు, ఇటువంటి అసమానతను తీసివేయడానికి కానీ లేకపోతే కొన్ని సాంఘికంగా ప్రజలను బలపరచడానికి ఆమె కార్యక్రమాలు చేపట్టారు? చేశారండి, చాలా చేశారు. మా తాతగారు మాదిరి, ఆయనకు 5 మంది అమ్మాయిలు 5 మంది అబ్బాయిలు అయితే అమ్మాయిలు అందరినీ పై చదువులు చదివించారు. చాలా హై ఎడ్యుకేటెడ్ మా అత్తగారు అందరు. మరి వాళ్ళలో ఇద్దరు సిఎంసి డాక్టర్స్ అక్కడ చదివారు అనమాట. తర్వాత మా పెద్ద మేనత్త సుగుణ పీటర్స్ అని కడప డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ఫీమేల్ డిఈఓ ఆమె. తర్వాత ఇంకొక మేనత్త రాజమ్మ డేవిడ్ అని, ఆమె నర్సింగ్ సూపరింటెండెంట్. తర్వాత చిన్న మేనత్త కమలమ్మ, ఆమె కూడా చాలా కాలేజెస్లో ప్రిన్సిపల్గా అట్లా ఉండేది అనమాట. వీళ్ళు స్త్రీలకు బాగా ఎడ్యుకేషన్ బాగా ఇప్పించారు. మా మగపిల్లలలో మా చిన్నాన్న ఒక్కడే డాక్టర్, మిగతా వాళ్ళందరూ ఇంటరు ఆ స్టేజ్ల వరకే చదివారనమాట. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అందరినీ చదివించాలి అనే ఉద్దేశం బాగా ఉండేది. అందుకని మమ్మల్ని కూడా చిన్నతనంలోనే, నేను 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే నన్ను దూర ప్రాంతాలకు పంపించేశారు, ఒకటే కూతురునైనా కూడా. మరి మా చదువుకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మాలాగే మా ఊరోళ్ళందరూ కూడా చదవాలి అనే ఉద్దేశంతో ముందు ఒక డిగ్రీ కాలేజ్ కట్టించారు మా ఊర్లో తన సొంత డబ్బులతో. తర్వాత పాలిటెక్నిక్ కట్టించారు, తర్వాత గర్ల్స్ కాలేజ్ కట్టించారు,
ఒక హాస్పిటల్ కట్టించారు, వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్ అని. అది యాక్చువల్గా రాజశేఖర్ అన్న కోసమని కట్టించారు, పేదల కోసమే. ఇప్పటికీ దాంట్లో నామినల్గా ఛార్జెస్ తీసుకుంటారు. అప్పుడైతే 50 పైసలు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు అంతే. మరి ఆ విధంగా వేరే ఊర్లలో కూడా గుంటకల్లు ఆ ప్రాంతాలకు వెళ్తే చాలామంది మా నాన్న గురించి చెప్తూ ఉంటారు. ఆయన గుంటకల్లు హోస్పేట్ అటువైపు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు. ఆ ప్రాంతం వాళ్ళు మా చర్చి ఈయన కట్టించారు, మా చర్చి మా స్కూలు వైఎస్ రాజారెడ్డి గారు కట్టించారు అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఆ కాలంలో స్త్రీలు కూడా ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉండే కాదు, అన్ని విషయాల్లో చిన్న చూపు చూడటానికి ఆస్కారం ఉన్న రోజులు, మూఢనమ్మకాలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబంలో ఇంతమంది అంటే 10 మంది పిల్లలు అన్నారు, దాంట్లో అందరూ కూడా స్త్రీలందరూ కూడా ఎడ్యుకేటెడ్ అని చెప్పారు, ఇంత పై చదువులు చదువుకోవటానికి ఎలా వాళ్ళు చదువుకోగలిగారు? దీంట్లో మిషనరీస్ అన్నా మీకు హెల్ప్ చేశారా? ఏ విధంగా చదువుకొని ఈ స్థాయికి రాగలిగారు? స్త్రీల చదువు అనేది నేను అనుకోవడము మిషనరీల ఇన్ఫ్లుయెన్స్ ఏనండి. మా అమ్మమ్మకు కూడా మా అమ్మతో పాటు మా అమ్మమ్మ కూడా మా తాతయ్య దగ్గరే ఉండిపోయింది. ఆమెకు అస్సలు ఎడ్యుకేషన్ లేకుండా కూడా బాగా చదివించాలి అనే ఆలోచన ఉండేది. మా అమ్మని కూడా బెంటిక్ గర్ల్స్ హై స్కూల్ మెడ్రాస్కి పంపించి చదివించింది అనమాట. ఎస్ఎల్సిలో పెళ్ళి అయిపోయింది అమ్మకు. మా పెద్దన్నయ్య పుట్టినప్పటికీ ఆమె ఎగ్జామ్స్ రాస్తా ఉండింది, ఎస్ఎల్సి రాస్తా ఉండింది. ఆమె స్కూల్కి ఫస్ట్ వచ్చింది అనమాట. చాలా తెలివైన వాళ్ళు, మరి చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, దేవుడి మీద భక్తి ఎక్కువ. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనం మిషనరీస్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోవాలి. అంటే మిషనరీస్ ఇన్ఫ్లుయెన్స్ తో మీరు స్త్రీలందరూ కూడా చదువుకున్నారు. అదే విధంగా జమ్మల్ మడుగులో మనకి డాక్టర్ క్యాంబెల్ హాస్పిటల్ ఒకటి కనిపిస్తుంది, దాని గురించి అనుకున్న విషయాలు చెప్తారు. క్యాంబెల్ హాస్పిటల్లో చిన్నప్పుడు చాలా సార్లు పోయేవాళ్ళం మేము, ఎందుకంటే మా మేనత్త ఆమె హస్బెండ్ రత్నమ్మ రత్నరాజు అని డాక్టర్స్. ఈ రత్న మా ఆంటీ రత్నమ్మ రత్నరాజు, వీళ్ళందరూ కూడా వెల్లూరు సిఎంసీలో చదువుకున్నారు. అప్పుడే అక్కడ మెడికల్ కాలేజ్ స్థాపించబడింది. అక్కడి నుంచి చదువుకొని వాళ్ళు నేరుగా ఇక్కడికి క్యాంబెల్ హాస్పిటల్, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఇది సిఎంసీ వెల్లూరు వాళ్ళు. మరి క్రిస్టియన్ హాస్పిటల్ కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడే పనిచేసేవాళ్ళు. మా మేనత్త రత్నమ్మ రత్నరాజు వాళ్ళిద్దరు, తర్వాత రాజమ్మ డేవిడ్ అని మా ఇంకొక ఆమె నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉండండి. తర్వాత మా చిన్నాన్న చిన్న పిల్లమ్మ పురుషోత్తం రెడ్డి, ఆమె ఆయన భార్య ఫ్లేవియా, వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేశారు. అందుకని మాకు క్యాంపెల్ హాస్పిటల్తో చాలా గొప్ప అసోసియేషన్. నా బిడ్డలు ఇద్దరు కూడా అక్కడే పుట్టారు, అంటే డెలివరీ టైంకి మేము అక్కడికే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. మేమందరం కూడా ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం మెడికల్గా. అది మాకు దూరమైనా కూడా అంటే 30 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మా ఊరికి, అయినా కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. మా నాన్న అయితే అందరినీ పేదవాళ్ళందరినీ అక్కడికి పంపించేవాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం. మా వాళ్ళ అక్కని కూడా మా నాన్న ఇంగ్లాండ్కి పంపించాడు చదువు కోసం, దాన్ని ఖర్చు పెట్టుకొని పంపించాడు అనమాట పై చదువుల కోసం. ఆ విధంగా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా స్త్రీలు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అని ఆశ ఉండేది. సంతోషం అండి, మీరు ఇప్పటివరకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. ఇక మీ విషయానికి వద్దాం, మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది, మీ బాల్యం గురించి కొన్ని విషయాలు మాకు చెప్తారు. చిన్నతనంలో నేను 5-6 సంవత్సరాల అప్పుడే నన్ను మా అన్నయ్యల ముగ్గురిని బళ్ళారికి పంపించారండి చదువుకోవడానికి. అంటే ఇంగ్లీష్ మీడియం పులివెందుల్లో అంత మంచి చదువులు లేవని చెప్పి మమ్మల్ని కాన్వెంట్స్లో చదివించాలనే ఉద్దేశంతో బళ్ళారికి పంపించారు. ఒక ఫ్యూ మంత్స్ హాస్టల్లో ఉన్నాము, కానీ అక్కడ ఆయాలు సరిగా చూసుకోక మా నాన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక ఇల్లు తీసుకుందాము, అక్కడ పిల్లల్ని చదువుకోవడానికి పెడతామని చెప్పి. అంటే మా నాన్న గుంటకల్లు హాస్పిటల్లో పనిచేసేవారు కాబట్టి బళ్ళారి చాలా దగ్గర మాకు. అక్కడ నుంచి బళ్ళారిలో ఒక పెద్ద ఇల్లు తీసుకొని అక్కడ మమ్మల్ని నలుగురిని పెట్టి మమ్మల్ని చూసుకోవడానికి మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన వెంకటప్ప అని ఉండేవారు, ఆయన టీచర్. ఆయనను ఉద్యోగం మానిపించి ఆయన ఆయన భార్య ఆమె కూడా టీచరే, వాళ్ళిద్దరిని మా దగ్గర పెట్టారనమాట. అయితే వాళ్ళు కమ్యూనిస్ట్, అంటే దేవుడు లేడని అనుకుంటారు కదా,
అందుకని మమ్మల్ని చర్చికి పంపించడం కానీ సండే స్కూల్ అలవాటు రాలేదు మాకు. చిన్నతనంలో చదువు బాగా వచ్చింది కానీ దేవుడికి చాలా దూరం అయిపోయాం. సరే మేడం, మరి మీరు ఇటువంటి నేపథ్యంలో నుంచి మీరు వచ్చారు కదా, క్రైస్తవులోకి ఎలా రాగలిగారు, యేసు ప్రభువుని అంగీకరించడానికి మీకు దోహదపడిన అంశాలు ఏంటి, ఎలా మీరు మారుమనుకున్నారు? చిన్నతనం నుంచి చదువుకు బయట ప్రాంతాల్లోనే ఉండేవాళ్ళం. బళ్ళారి నుంచి నేను మెడ్రాస్ చదువుకున్న తర్వాత విజయవాడలో డిగ్రీ చేశాను, తర్వాత యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఇవన్నీ ఉన్నప్పుడు దేవునికి చాలా దూరం అయిపోయాం. హాలిడేస్కి వచ్చినప్పుడు మాత్రమే అమ్మతో పాటు చర్చికి వెళ్ళడం అంతే, అట్లా ఉండేవాళ్ళం అన్నమాట. తర్వాత మా వివాహాలప్పటికీ మళ్ళీ కుల వ్యవస్థ బయటకు వచ్చింది, అందరినీ హిందువులకి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే ఆ టైంలో పెళ్లి టైంలో క్రిస్టియన్గా మారడం చేసుకోవడం అన్నమాట. 5 మంది మా అమ్మకు, 5 మంది కొడుకులు, నేను ఒకదాన్ని. మరి 5 మంది కోడళ్ళు కూడా హిందూ కుటుంబంలో నుంచి వచ్చారు. కానీ మా అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే ఆమె చేసిన ప్రార్థనల ఫలితము, ఆమె చూపించిన ప్రేమను బట్టి అందరూ కూడా, మా వదినలు అందరూ కూడా మంచి క్రైస్తవులు అయ్యారు. నన్ను ఇక్కడ విజయవాడ దగ్గర ఒక జమీందారు గారి ఇంటికి ఇచ్చారు, వాళ్ళు కూడా హిందువులే. నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా మా అత్తగారి ఇంట్లో దేవుని దేవల్లో ఎవరు కూడా నన్ను విగ్రహారాధనకు అడగలే ఎప్పుడు. వాళ్ళకి తెలుసు ముందు నుంచి నేను క్రిస్టియన్ అని. అయితే నేను ఎప్పుడు చర్చికి పోలేదు, వాళ్ళని సంతోష పెట్టడానికో ఏమో, మరి నేను ఎప్పుడు చర్చికి పోలే. ఆ విధంగా దేవునికి దూరంగానే జీవించాను. అమ్మ ప్రార్థనల మీదనే ఆధారపడేవాళ్ళం. మా నాన్నగారు ఎక్కడికైనా బయలుదేరాలంటే అమ్మతో ప్రార్థన చేసుకునే చేపించుకునేవాళ్ళం. అట్లాగ మాకు అలవాటు అయిపోయింది. మాకు ఏం అవసరం ఉన్నా కూడా అమ్మ ప్రార్థనలు చాలే అన్నట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళం. 2006 మా అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మరి అప్పటి నుంచి నాకు అసలు ఆర్ఫన్ లాగా ఫీల్ అయ్యాను. నా భర్త చనిపోయి 30 సంవత్సరాలు అయింది. అప్పుడు భర్త లేని లోటు తప్ప మిగతా లోటు ఏం లేదు నాకు. మరి నా మరి అమ్మ చనిపోయినప్పుడు మాత్రము నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు కూడా దేవుడు కావాలి అని అనిపించింది. ఆ టైంలో ప్రతి సంవత్సరము విజయోదిన రాశిగ్రహణ భార్య 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టేది వాళ్ళ ఇంట్లో. పాస్టర్లు వచ్చి రోజు ప్రార్థనలు చేసేవాళ్ళు. అయితే నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. మా 40 రోజులు రోజు ఎక్కడ పోతాం అన్నట్టుగా ఉండేదాన్ని. కానీ అమ్మ చనిపోయిన తర్వాత నాకు కూడా దేవుడు కావాలి, నేను కూడా నేర్చుకోవాలన్నట్టుగా 40 రోజులు ప్రార్థనకి వెళ్ళాను. ఆ టైంలో పరిశుద్ధాత్మ నింపుదల ఎవరికన్నా కావాలి అని పాస్టర్ గారు అడిగి మా కోసం ప్రార్థన చేశారు. ఆ టైంలో ఆశ్చర్యకర రీతిగా అన్న వాళ్ళ ఇంట్లో ప్రేయర్ రూమ్ ఉండేది సీఎం బంగ్లాలో. అప్పుడు అన్న సీఎంగా ఉండేవాడు. మరి ఒక పెద్ద క్రాస్లో యేసుప్రభు బొమ్మ ఉంది. ఆ బొమ్మ నుంచి ఆయన చెయ్యి సాగుతూ వచ్చి నా చెయ్యి ముట్టుకుందండి. ఎంత ఆశ్చర్యం! ఆ క్షణం నుంచి నా జీవితం మారిపోయింది. నేనేం కింద పడలేదు, ఏమి కాలేదు, కానీ ఆ క్షణం నుంచి నా జీవితం మారిపోయింది. క్రాస్ లో నుంచి చెయ్యి బయటకు వచ్చి మిమ్మల్ని తాకిందని చెప్పారు, అది దర్శనమా లేకపోతే మీరు అట్లా? దర్శనమే, దర్శనమే. నిజంగా జరగడం అది ఇతరులు చూడలేరు కూడా కదా. దర్శనం అంటే ఆయన చెయ్యి అలా సాగుతూ వచ్చినట్టు నాకు ఒక దర్శనం లాగా కనపడింది. ఆ క్షణం నుంచి నా జీవితం మారిపోయింది. నేనేం కింద పడలేదు, ఏమి కాలేదు, కానీ ఆ క్షణం నుంచి నా జీవితం మారిపోయింది. అప్పటి నుంచి దేవుని కోసం ఏమన్నా చేయాలి. 20 సంవత్సరాలు నా భర్త లేకుండా నన్ను నా బిడ్డల్ని ఇంత జాగ్రత్తగా కాపాడిన దేవుడికి నేను ఏం చేయగలను అన్న ఆలోచన వచ్చింది. అయితే ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే నాకు ఒక క్రైస్తవ ఫ్రెండ్ లేరు, ఒక పాస్టర్ తెలియదు, పరిచయం లేదు, మెంటర్స్ లేరు, ఏ విధంగా ముందుకు పోవాలో కూడా అర్థం కాలేదు. అయితే నా కోసం ప్రార్థన చేసిన పాస్టరు, మీకు స్వస్థత వరం వచ్చింది, అందుకని ఈ వరం మీరు మనం వాడాలి అని చెప్పి నన్ను ఐసీయూలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించేవాడు. చాలామందికి స్వస్థత ఇచ్చాడు దేవుడు. కానీ నాకు అది నచ్చలేదన్నమాట. ఏంటి, క్రైస్తవం అంటే స్వస్థత ఒకటేనా? నాకు వాక్యం నేర్చుకోవాలన్న ఆలోచన కలిగింది. కూడా పాస్టర్ గారికి చెప్పాను, సారీ అండి నేను రాను మీతో అని చెప్పి. తర్వాత అలాగే బైబిల్ చదువుకుంటే అట్లా కాలక్షేపం చేశాను. 2008 సంవత్సరము ఈ లోపలే ఒక విషయం జరిగింది. అది
అమ్మ గురించి, అబ్బా చనిపోయిన తర్వాత అమ్మ గురించి ఒక బుక్ రాయమని ఒక ఒక మా బంధువులకు అబ్బాయి అడిగాడు అనమాట. అడిగితే నేనేం రైటర్ కాదు కదా, నేను ఎట్లా రాస్తాను అని అడిగిన. అడిగితే లేదమ్మా, మీరు రాస్తే బాగుంటుంది అంటే ప్రార్థన చేసుకుని ఒక 3-4 నెలల్లో బుక్ రాశాను అమ్మ గురించి. ఆ బుక్ రాసినప్పటి నుంచి నాకు నేను కూడా రాయగలను అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పటి నుంచి ఆర్టికల్స్ రాసి మ్యాగజైన్స్కి పంపిస్తూ అట్లా గడిపాను అనమాట. 2008 నవంబర్లో ఒక సెమినార్ జరిగింది, హగ్గై సెమినార్. ఆ టైంలో ఒక అబ్బాయి సెమినార్లో మీరు కొంతమంది క్రైస్తవులు కలవచ్చు, మంచి క్రైస్తవులు ఉంటారు అని చెప్పి నాకు చెప్పాడు అనమాట. సరే సెమినార్కి వెళ్ళాను. తర్వాత వెంటనే నేషనల్ సెమినార్ విజయవాడలో జరుగుతూ ఉండింది. జరుగుతున్నప్పుడు ఆ సెమినార్కి రమ్మని నన్ను ఆహ్వానించారు. అమ్మో 15 డేస్ ఇంట్లో నుంచి బయటికి పోవడమే అనుకున్నా. నేను నా భర్త చనిపోయినప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేది అలవాటు లేకుండా పోయింది. మరి ఆ టైంలో మా బంధువుల అమ్మాయి నేను తీసుకెళ్తాను ఆంటీ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను, విజయవాడకి వచ్చామన్నమాట. విజయవాడలో సెమినార్ అయిపోయిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న, ఇన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించకుండా ఎలా ఉండగలిగావు అన్న ప్రశ్న నాలో ఉదయించగానే ఆపర్చునిటీస్ జస్ట్ పోర్డ్ అవుట్ అనమాట. ఎందుకంటే నేను సీఎం చెల్లెలు కాబట్టి, సీఎం చెల్లెలు సువార్త చెప్పడానికి వస్తుందంటే ఆమెకు బైబిల్ నాలెడ్జ్ ఉందో లేదో అని ఎవరు ఆలోచించాల, వినడానికి వచ్చారనమాట. మరి ఆ విధంగా నా జీవితము టర్న్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. 2009 జనవరి నుంచి కంప్లీట్గా సువార్తీకురాలని అయిపోయాను. ఈ చేంజ్ ఎంత డ్రాస్టిక్గా జరిగిందో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. చాలా సంతోషం అండి, మీరు దేవుని సేవకురాలుగా మారే సువార్తికురాలుగా అనేక చోట్ల పరిచయం చేస్తున్నారు. అయితే మీ తల్లిగారి గురించి చెప్తున్నారు, తను మంచి విశ్వాస పొరరాలని, ప్రార్థన పొరరాలని. తను ఒక తల్లిగాను అటు భర్తకు భారీగాను రెండింటికి కూడా బ్యాలెన్స్డ్గా తన జీవితం గడపటం మనం చూస్తాం. అయితే ఆవిడ యొక్క ప్రభావం మీ మీద ఏ విధంగా పనిచేసింది, తన భక్తి కానీ ఉంది, విశ్వాసం కానీ ఉంది, ఆ విషయాలు కొన్ని ఏమైనా తెలియజేస్తారా మీ తల్లిగారి యొక్క ప్రార్థన జీవితం కానీ? మా అమ్మ చాలా ప్రార్థన పడాలండి. ఆమె ప్రార్థన ఫలితమే రాజశేఖర సీఎం అయినాడు అని అందరు చెప్పుకుంటారు. ఫస్ట్ అన్న సీఎం కాగానే దేవుడికి స్తోత్రం అని చెప్పి ఆమె ప్రార్థన చేసింది. మరి అటువంటి ప్రార్థనా పరకాల వల్ల ఆమె కోడళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోయినారు, మంచి క్రిస్టియన్స్గా ఉన్నారు ఇప్పుడు. మరి అది నా కోసం కూడా చాలా ప్రార్థన చేసింది. నా భర్త చనిపోయాక నా బిడ్డలు ఇద్దరిని కూడా ఆమె పెంచింది, కాబట్టి వాళ్ళు మంచి క్రైస్తవులుగా పెరిగారు. నా పిల్లలు, నా కొడుకు ఇప్పుడు కూడా అంటాడు, మా అమ్మ అమ్మమ్మనే, నువ్వు ఎప్పుడు మమ్మల్ని పెంచలేదని అంటాడు అనమాట తమాషా. మరి ఆమె ఇన్ఫ్లుయెన్స్ నా బిడ్డల మీద కూడా పడింది. అయితే ఆమె జీవించున్నంత కాలం నేను ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకునేది లేదు, ప్రార్థన చేసింది, అంటే ఊరికే నామినల్ క్రిస్టియన్గా ఉన్నాను అనమాట. ఆమె చనిపోగానే ఏలియా ప్రవక్త చనిపోయినప్పుడు, ఆయన ఆకాశానికి ఎత్తబడినప్పుడు ఎలీషా ప్రవక్త మీద రెండంతల ఆత్మశక్తి వచ్చినట్లుగా, మా అమ్మ చనిపోగానే ఆమె ఆత్మశక్తి రెండంతలు కాదు 10 అంతలుగా నా మీదకి వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే షీ వుడ్ హావ్ ఇమాజిన్డ్ దట్ ఐ బికమ్ ఎవాంజెలిస్ట్ అని. కానీ అద్భుతాలు జరుగుతాయి. మరి ఆమె నా కోసం ఏం ప్రార్థన చేసిందో కానీ ఆమె ఫ్రెండ్స్ ఇప్పటికీ అంటూ ఉంటారు, ఇప్పుడు మిమ్మల్ని ఈ పొజిషన్లో చూస్తే అమ్మ ఎంత సంతోషించిందో అని. చాలా సంతోషపడి ఉండేదండి. చాలా సంతోషండి, మీకు అటువంటి మంచి తల్లి ఉంటాం, దాన్ని బట్టి మేము దేవుని అంతగా స్థితిస్తున్నా. మేడం, మీరు 2006 ప్రభువుని సొంత రక్షణ అంగీకరించారని చెప్తున్నారు. అయితే ప్రభువుని అంగీకరించినప్పుడు మీ కుటుంబం వైపు నుంచి కానీ, మీ బంధువుల వైపు నుంచి కానీ, మీ అత్తగారి కుటుంబం వైపు నుంచి కానీ ఏమైనా ఇబ్బందులు శ్రమలు కలిగాయా? మీ క్రైస్తవ జీవితం ఎలా సాగింది? ఇబ్బందులు అంటే మా అత్తగారి వైపు నుంచి ఏం ఇబ్బందులు లేవండి, ఎందుకంటే నా హస్బెండ్ లేరు, నేను ఇండిపెండెంట్గా జీవిస్తున్నాను, ఎవరికి ఏం అభ్యంతరం కలగలేదు. నా ఒకవేళ వాళ్ళ మనసులో ఏమన్నా ఆలోచనలు ఉన్నా కూడా నాతో అయితే ఎవరు చెప్పలేదు. కానీ మెయిన్ అభ్యంతరము నా కుటుంబంలో నా బిడ్డల దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే నా హస్బెండ్ 88 చనిపోయాడండి. అప్పటి నుంచి నేను మామూలుగా హిందూ కుటుంబాల్లో విధవరాలని కొంచెం అవమానిస్తూ ఉంటారు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు, నేను చదువుకున్నా కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు, బై గాడ్స్ గ్రేస్
ఐ హ్యావ్ ఇనఫ్, ఎవరి మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వకుండా నాకు దేవుడి సమృద్ధి ఇచ్చాడు. అటువంటి అప్పుడు ఇంకా బయటికి పోవాల్సిన అవసరం ఏముంది? నేను నా బిడ్డల్ని చూసుకుంటూ నా బంధువుల నా అత్తగారి ఇంటి వైపు వాళ్ళందరూ కూడా, మా ఇల్లు మెయిన్ రోడ్లో ఉంటుందండి, అన్నదమ్ములు 5 మంది కానీ మా అత్తగారి వైపు 5 మంది ఉన్నారు, మా హస్బెండ్కి సిబ్లింగ్స్ వాళ్ళందరూ కూడా వచ్చిపోయే ఇల్లు అది. అందుకని అందరూ వచ్చిపోతా ఉన్నందువల్ల నా భర్త లేని లోటు తప్ప మిగతా ఏమి లోటు అనిపించలేదు నాకు, నేను బయటకు వచ్చేదని కాదు. కానీ దేవుడు నన్ను సువార్త పరిచర్యకు రమ్మని చెప్పినప్పుడు నేను సడన్గా బయలుదేరడం మొదలుపెట్టేసరికి నా కొడుక్కి ఏం చేయాలో అర్థం కాలేదు. మమ్మీ 20 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకే పోలేదు, మరి బయట ప్రపంచం ఎంత భయంకరంగా తయారైందో నీకు తెలీదు, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా బయటికి పోతావు, నువ్వు ఎక్కడ పోతావు, అసలు ఎవరిని నమ్మి పోతున్నావు అని అట్లా క్వశ్చన్స్ రోజు ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా కష్టంగా ఉండేది. ఇంటి పోర్ అంటారు చూడండి, అట్లా ఉండేది అన్నమాట. మామూలుగా సువార్థికులకు బయట కష్టాలు చాలా ఉంటాయి, నాకు దేవుని దయవల్ల ఎలాంటి కష్టము లేదు. కానీ నా కొడుకు తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఎట్లా మారిపోయాడంటే, నాకు పెద్ద కారు ఇచ్చాడు, ఏ కష్టం లేకుండా ప్రయాణం చేస్తానికి వీలుగా అన్ని సౌకర్యాలు ఇచ్చాడు, గొనగడం మాట్లాడు, అది చాలా దేవుడి స్తోత్రం. మరి మీ బాబు మీ గురించి అంటే మినిస్ట్రీకి వెళ్ళొద్దని అట్లా అంటున్నారు కదా, తను రక్షించబడ్డాడా లేదా లేకపోతే తన గురించి కొన్ని విషయాలు చెప్తాడు? బాబు అమ్మ దగ్గర పెరిగాడు కాబట్టి మంచి క్రైస్తవుడిగా పెరిగాడు ఆయన, అది మాత్రం చెప్పగలను. అయితే ఇట్లా స్త్రీలు బయటికి వెళ్ళి ఇంత కష్టపడ్డము ఇవన్నీ ఆయన సహించలేకపోయాడు, ప్రేమను బట్టి అంతే. కష్టాలు వస్తాయేమని భయం. అది కూడా కాకుండా తను చూస్తున్నాడు క్రైస్తవులు అందరూ మంచి వాళ్ళు కాదు, నేనేమో క్రైస్తవుడు అంటే చాలు మంచి వాళ్ళు అని అనుకునేదాన్ని, అట్లా అందుకొని తను కొంచెం అభ్యంతరం పెట్టేవాడు. మేడం, ప్రభువుని అంగీకరించిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పు? ప్రభుని అంగీకరించినాక ఇంకా ఆనందమే ఆనందం, అది మాత్రం చెప్పగలను. ఒకసారి ఒక విలేకరు వచ్చి అడిగాడు అనమాట, మీరు ఇంతకుముందు ఎప్పుడు బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా మీరే కనపడుతున్నారు, ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉందా అని అడిగాడు అనమాట. అంటే నేను అన్న మాట ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నేను ఒక విధవరాలుగా ఇంట్లోనే ఉన్నాను, ఇప్పుడు నా రక్షకుని బైబిల్ చేతిలో పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటే ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ఆనందము ఎవరు ఇవ్వలేరండి, వరల్డ్స్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను అని చెప్పాను. ఆ మాట చెప్పినప్పుడు అపవాదికి చాలా కోపం వచ్చినట్టుంది, చాలా కష్టాలు పెట్టాడు సైతాను, కానీ సైతాను పెట్టిన కష్టాలకి నేనేం భయపడలేదు. ఇది గాన్ కేసులే అనుకో నన్ను వదిలేశాడు తర్వాత సైతాన్. మేడం, మీ భర్త గారు చాలా ఎర్లీ ఏజ్ లో చనిపోయినట్టుగా మీరు చెప్తున్నారు, తను చనిపోవటం ఎలా చనిపోయారు, ఆ పరిస్థితుల్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు, ఎలా మళ్ళీ సస్టైన్ అవ్వగలిగి మినిస్ట్రీలు ఎంత స్టాండ్ అవ్వగలిగారు, ఈ విషయాలు తెలియజేస్తారు? నా భర్త గారు కుమార్ కోటిరెడ్డి గారు అని గణపరం జమీందారు గారు కొడుకండి, ఆయన మా పెద్దన్నయ్యకు క్లాస్మేట్ లైలా కాలేజ్లో, వాళ్ళ డోనర్స్ అనమాట. ఆ కాలేజ్లో మా అన్నయ్యలందరూ అక్కడే చదువుకున్నారు, లైలా కాలేజ్. లైలా కాలేజ్లో ఆయన క్లాస్మేట్. యాక్చువల్గా నేను చెప్పాలంటే నా వివాహం ఒక పొలిటికల్ మ్యారేజ్ అండి. మా నాన్నగారికి ఏమో చాలా డబ్బులు ఉన్నాయి, మా భర్త గారికి ఏమో చాలా పరపతి ఉంది, అవి రెండు కలిస్తే రాజశేఖర్ ఉన్న మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చేశారు. ఆ విధంగానే మా ఆయన రాజశేఖర్ అన్నను తీసుకెళ్ళి హైదరాబాద్లో పెద్ద పెద్ద వాళ్ళందరికీ పరిచయం చేయడం అవన్నీ చేశారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన అందరూ మర్చిపోయారు, కానీ హీ వాజ్ ద కింగ్ మేకర్ యాక్చువల్లీ. మరి ఆయన ఉన్నప్పుడు చాలా బాగుండేది, సీఎం దగ్గర నుంచి సిఎస్ వరకు డిస్కషన్స్ కూడా మా ఇంట్లో జరిగిన రోజులు ఉన్నాయి. మరి చాలా పరపతి గల మనిషి ఆయన, ఎప్పుడూ పేదలకు సహాయం చేయాలని, ఎవరన్నా ఏదైనా పని మీద వస్తే సెక్రటేరియట్లో పనులన్నీ తను చేయించేవాడు, ఎప్పుడు లంచాలు ఇచ్చేవాడు కాదండి. మాకు మామిడి తోటలు ఉన్నాయి, మామిడి ఊరగాయలు పండ్లు ఇచ్చి ఆయన అందరినీ ప్లీజ్ చేసేవాడు అనమాట, ఆ విధంగా పనులు చేసుకునేవాడు. సడన్గా ఆయనకు టైఫాయిడ్ వచ్చిందండి. నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాగేశ్వర్ రెడ్డి అని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్నాడు ఇప్పుడు, చాలా పెద్ద డాక్టర్, ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్.
ఆయన ఆధ్వర్యంలో మెడిసిన్స్ ఇస్తా అన్నారు. ఆ టైంలో ఏమనుకున్నాడంటే కొంచెం వెయిట్ తగ్గాలనే ఉద్దేశం ఉండింది. వెయిట్ తగ్గాల, జ్వరం వస్తుంటే ఆకలి ఉండదు కదా, ఇది కూడా మంచిదేలే అన్నట్టుగా తిండి మానేసి అట్లా ఉన్నాడనమాట. ఆ టైంలో నాగేశ్వర రెడ్డి ట్రీట్ చేస్తూ ఉన్నారు. సడన్గా ఒకరోజు తనకి బ్లడ్ మోషన్స్ వచ్చాయి. వస్తే అప్పుడు నాగేశ్వర రెడ్డికి ఫోన్ చేసి ఇట్లా అవుతుంది అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి అని అన్నారు. నిమ్స్ హాస్పిటల్కి తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. రాజశేఖర్ అన్న నిరాహార దీక్షల్లో ఉన్నాడు అప్పుడు. రాజశేఖర్ అన్న భార్య నేను తీసుకెళ్ళాను అనమాట హాస్పిటల్కు. తీసుకెళ్దాం కదా, ఆయనే మమ్మల్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఇంటెస్టైనల్ వాల్స్ దెబ్బతింటాయంటండి. వెంటనే ఆయన వీక్ అయిపోయినాడని చెప్పి సెలైన్ ఎక్కించారు ఫాస్ట్గా. సెలైన్ ఎక్కించినప్పుడు ఇంటెస్టైనల్ వాల్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి, అన్ని బర్స్ట్ అయిపోయినాయి, బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఆయనకేమో ఓ నెగిటివ్ బ్లడ్, బ్లడ్ ఇక్కడ దొరకలేదు, రేర్ గ్రూప్. రాజశేఖర్ నాకు ఫోన్ చేస్తేనే నిరాహార దీక్షల్లోకి వచ్చిన వాళ్ళకి ఒకరికిద్దరికి ఓ నెగిటివ్ బ్లడ్ ఉంది, మొత్తం బ్లడ్ బ్యాంక్స్ అన్నీ ఎతికారు, ఇక్కడ దొరకలేదండి, దొరకలేదు. వాళ్ళు తీరా అక్కడికి వచ్చేసరికి విదిన్ హాఫ్ అన్ అవర్ ప్రారంభమైంది. నేను అనుకున్నాను డాక్టర్స్ అందరూ ఆయన ఫ్రెండ్స్ కదా, బాగు చేస్తారులే అని అన్నట్టుగా అట్లా ఉన్నారు, ఉండిపోయాను అనమాట. ఇట్ వాజ్ గ్రేట్ షాక్ ఫుల్. నాకు అప్పుడు 35 ఇయర్స్, ఆయన 40 ఇయర్స్, 40 ఇయర్స్ కంప్లీట్ అయింది అంతే. అదే నెలలో చనిపోయారు, ఆగస్ట్ 15 40 ఇయర్స్ కంప్లీట్ అయింది. అదే నాకు దిగులేస్తుంది. అప్పుడు మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత అటువంటి క్రిటికల్ పొజిషన్ మీరు ఎలా ఎదుర్కొన్నారు? అప్పుడు మాత్రం రాజశేఖర్ అన్న వాజ్ ద బ్యాక్ బోన్ బిహైండ్ మీ అండి. కుమార్ గారిని తీసుకొని మేము ఊరికి వస్తుంటే నాతో పాటు ఆయన నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నాడు అండి. ఆయన నాతో పాటు కార్లో వెనకాల కార్లో కూర్చొని హీ వాజ్ కంటిన్యూస్లీ ఎంకరేజింగ్ మీ అనమాట. అప్పుడే ఒక బుక్ చదువుతా ఉన్నాడు ఆయన, హీరోయిన్ ఓరియంటెడ్ బుక్ అనమాట. ఆ బుక్ కోట్ చేస్తూ, నువ్వు అలా ఉండాలి పాపా, నువ్వు మంచిగా నీ కుటుంబాన్ని చూసుకోవాలి, మీ అత్తగారికి నువ్వు అంటే చాలా ఇష్టము, వాళ్ళు పెద్ద వయసులోకి వచ్చారు, వాళ్ళని చూసుకునే పని కూడా నీ బాధ్యత ఉంది, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, కుమార్ చనిపోయినాడని నువ్వేం బాధపడద్దు, మేమందరం ఉన్నాం కదా అన్నట్లుగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. 2-3 సార్లు స్లీపింగ్ పిల్స్ వేశారు కానీ నాకు పని చేయలేదు. కంటిన్యూస్గా నాతోనే ఉన్నాడండి. మా నాన్నగారు డీలో పడిపోయారు, బాగా ఏడవడం మొదలు పెడుతున్నాడు చిన్నపిల్లలాగా. ఆ టైంలో రాజశేఖర్ అన్న చాలా ఆదరణ ఇచ్చాడు. మా అత్తగారికి కూడా మీ కొడుకు చనిపోయాడని బాధపడద్దండి, నేనే మీ కొడుకును అని చెప్పాను అనమాట. ఆ విధంగానే ఆయన జీవించినంత కాలము మా అత్తగారికి ఏం కావాలన్నా కూడా ఆయన చేసి పెట్టేవాడు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ అండి. అబ్బాయిలతో పాటు పెరిగాను, అబ్బాయిలాగానే ఉండిపోయాను, అబ్బాయిగానే పెరిగాను అని చెప్పచ్చు. మా నాన్న డీలో పడిపోతుంటే నాకైతే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే నేను కన్నీళ్ళు పెట్టుకుంటే అత్తమామలు అమ్మ నాన్నలు అందరు ఏడవడం మొదలు పెడతారు. అందుకని కన్నీళ్ళు పెట్టుకునే ఇండిపెండెన్స్ కూడా లేకుండా ఉండేది నాకు. వాళ్ళ కోసం సంతోషంగా అట్లా. నా బిడ్డలేమో 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు, ఇద్దరు, ఒక అబ్బాయి 11 సంవత్సరాలు, అమ్మాయి 10 సంవత్సరాలు. వాళ్ళని స్కూల్లో నుంచి తీసుకొచ్చేదానికి కూడా నాకు బాధ అనిపించింది. ఎట్లా తీసుకురావాలి స్కూల్లో ఉండే పిల్లల్ని, తాను చనిపోయాడని ఎట్లా చెప్పాలని నాకు అర్థం కాలేదు అసలు. అయినా కూడా దేవుని దయవల్ల దేవుడి కనుచూపు ఎప్పుడు నా మీద ఉండిందండి, అది మాత్రం తప్పనిసరిగా చెప్పగలను. నేను విశ్వాసం లేకున్నా కూడా ఆయన నా పట్ల విశ్వాసత చూపించారు. గాడ్ ఈస్ గ్రేట్. దేవుడు ఎంతగా నమ్మదగినవాడు. మరి మీరు మినిస్ట్రీలోకి వచ్చారు కదా, 2009 నుంచి మీరు మినిస్ట్రీలో ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. అయితే మీరు ఈ విధంగా పరిచర్యలో కొనసాగడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి, ఏ విధంగా మీరు ఇట్లా పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నారు, మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమి ఉన్నాయి? ప్రభావితం చేయడము అంటే హగ్గై మినిస్ట్రీలో ఆ సెమినార్లో నువ్వు ఇంతవరకు ఎందుకు సువార్త ప్రకటించలేదు అనే క్వశ్చన్తోనే నా పరిచర్య మొదలైందండి. ప్రభావితం చేయడము అంటే
మిత్ర గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన నా మెంటర్. ఆయన ఫస్ట్ పరిచయం అయింది నాకు. తర్వాత హైదరాబాద్ లో జాయ్ చరియన్ అని ఒక ఆవిడ ఉంది, ఆమె నా కోసం ప్రార్థన చేసి, ఆమెకు రాజశేఖర్ అని అంటే చాలా ఇష్టం. ఆయన నన్ను పిలవలేకపోయాను అని ఏదో ఫంక్షన్కు నన్ను పిలిచింది జనవరిలో 2009. ఆ రోజు నా కోసం ప్రార్థన చేయాలని ఆమెకు అనిపించిందంట. ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోతా ఉంది అని చెప్పింది. దేవుడి వాక్యం నాకు చెప్తా ఉన్నాడు దేవుడు అని చెప్పి ఆ రోజు నుంచి ఆమె ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఒక స్త్రీగా ఉండి ఆమె ఎంత పెద్ద సంఘాన్ని నడిపిస్తుంది, ఆమె కూడా ఒక ఇన్స్పిరేషన్ నాకు. సువార్త ప్రకటించడం మొదలు పెట్టినాక నో లుకింగ్ బ్యాక్, కంటిన్యూస్గా నాకు అవకాశాలు వస్తున్నాయి. ఆలోచించేంత టైం కూడా లేదండి. ఒక పాస్టర్ గారు నాతో పాటు వచ్చారు, తర్వాత ఆయన పేరు ఎందుకులేండి కానీ ఈ ప్రూవ్డ్ అవుట్ టు బి అ బోగస్ పర్సన్, సో గాడ్ సెంట్ హిమ్ అవి. బట్ ఆ పర్సన్ నా దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ విజయనగరం నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి జిల్లాలో కూడా తన రిమోట్ ఏరియాస్కి తీసుకెళ్ళారనమాట. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయానండి. ఎటు పోతున్నానో కొన్నిసార్లు ఒకే 3 జిల్లాలు ఒకే రోజు కవర్ చేసేదాన్ని. ఆ విధంగా సంతోషంగా దేవుడు ఎంత శక్తి ఇచ్చాడు నాకు. అప్పటికే నాకు 55 సంవత్సరాల వయసు. తర్వాత హగ్గే మినిస్ట్రీలో ఇంటర్నేషనల్ సెమినార్కి పోవడానికి కూడా అది లాస్ట్ ఏజ్ బార్ అయిపోతుంది. అప్పుడు కూడా దేవుడు నన్ను పంపించాడు. ఆ సంవత్సరంలోనే అన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను ఇంకా సెమినార్కి పోనేమో అనుకున్నారు హగ్గే వాళ్ళు, కానీ నేను చెప్పాను నేను దేవునికి సమర్పించుకున్నా కాబట్టి నేను వెళ్తానని చెప్పి 2009 అక్టోబర్లో నేను వెళ్ళాను సెమినార్కి ఇంటర్నేషనల్ అని. అప్పటికి రాజశేఖర నన్ను దేవుడు తీసుకుపోవడం కూడా అది ఆయన మారల్ సపోర్ట్గా నాతో ఉన్నాడు. నాకు ఎప్పుడు కూడా మరి అటువంటిది బేర్ చేయగలిగాను అంటే నేను దేవుడికి నన్ను నేను సమర్పించుకున్నాను కాబట్టి అది ఆ సంఘటన బేర్ చేయగలిగాను. మీరు పరిచర్యలోకి రావడానికి కారణం హగ్గే మినిస్ట్రీ అని చెప్తున్నారు కదా మేడం, హగ్గే మినిస్ట్రీ గురించి కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారా? ఈ మినిస్ట్రీని అవస్థాపించారు, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, మిషన్ ఎటువంటి విషయాలు తెలియజేస్తారా? జాన్ ఎడ్మండ్ హగ్గై అని ఆయన ఇది స్థాపించారు హగ్గే మినిస్ట్రీస్. ఆయన ఇప్పుడు కూడా జీవించే ఉన్నారండి, అట్లాంటాలో ఉంటారు. 94 సంవత్సరాలు ఆయన వయసు, అయినా కూడా ఎంత యాక్టివ్గా పనిచేస్తారు. ఎవరితోనా మాట్లాడాల్సి వస్తే మీరు హగ్గే మినిస్ట్రీ గురించి మాట్లాడితేనే మాత్రం మాట్లాడతా అంటారు. అటువంటి మనిషి ఆయన, అందరికీ కూడా మాదిరి మనిషి. మరి ఆయన ఎందుకు స్థాపించారు అంటే క్రిస్టియన్ లీడర్స్ని ట్రైన్ చేయడానికి ఆయన ఉద్దేశం. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు మెయిన్గా అంటే మార్కెట్ ప్లేస్ ఇవాంజలిజం అంటాము, అంటే నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ ఇవాంజలిస్ట్గా ఉండాలి. అది ఎలా సాధ్యము అంటే హిందువులు మధ్యలో పనిచేస్తున్నప్పుడు కానీ ముస్లిమ్స్ మధ్యలో పనిచేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి సువార్త ఎలా బోధించాలి, వాళ్ళని యేసు ప్రభువుని గురించి వాళ్ళకి ఎట్లా పరిచయం చేయాలి అనే విషయాలు మాకు బోధిస్తారు. దీంట్లో నేను ఫ్యాకల్టీగా ఉన్నాను. దేవుని మహాకృప వల్ల హగ్గై ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాను. దీనివల్ల స్టేట్లో చాలా ప్లేసెస్కు బోర్డ్ మీటింగ్స్ అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి నాకు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. సంతోషం మేడం. హగ్గై మినిస్ట్రీ మిమ్మల్ని ప్రేరేపితం చేసింది, ప్రభావితం చేసింది. హగ్గైలో మీరు మంచి రోల్ ప్లే చేస్తున్నారు, అనేక మందికి సాక్షులుగా ప్రభావితం చేస్తారన్నారు. అయితే మీ నేపథ్యాన్ని కనుక మేము చూస్తే ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి మీరు రాజకీయమైన కుటుంబ పరంగా మీరు పెరిగారు, అదే వాతావరణంలో నుంచి మీరు వచ్చారు. అయితే ఈ ఇటువంటి మార్గంలో మీరు ఉండక ఎందుకని ఒక సువార్తికురాలిగా క్రీస్తుని లోకానికి ప్రచారం చేస్తూ ఉన్నారు? దేవుడి ప్రణాళిక అండి మనం కాదనిలేము, కానీ చిన్నతనం నుంచి నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదండి, నిజం చెప్పద్దు. ఎందుకంటే మా నాన్నగారు అమ్మ మాకు ఎప్పుడూ దొరికేవాళ్ళు కాదు, దేవర్ పబ్లిక్ పీపుల్. మా ఇల్లు కూడా ఎలా ఉండేదంటే ప్లాను అక్కడి నుంచి మెయిన్ డోర్ నుంచి చివరి వరకు కూడా ఒకే దారి, పడుకునే రూమ్స్ పైన ఉండే కానీ కిందంతా కూడా ఓపెన్ టు పబ్లిక్. మా ఇంట్లో ఎంత ఫ్రీడమ్ అంటే పొద్దున్నే వచ్చి బ్రెడ్ కాఫీ తాగి న్యూస్ పేపర్లు అక్కడే చదువుకుంటారు, ఆ విధంగా ఉండేది మా ఇల్లు. ఇంటికి వచ్చినప్పుడు అమ్మ దగ్గర కూర్చోవాలని నాన్నతో మాట్లాడాలని ఎంతో ఆశ ఉండేది, కానీ వీలు ఉండేది కాదు. అందుకనే నాకు ప్రైవసీ లేని జీవితం ఇది అన్నట్టుగా ఎప్పుడు కూడా పెద్దగా ఇష్టపడేదని కాదు.
తర్వాత రోజులు గడిచే కొద్దీ పాలిటీషియన్స్ ఎంత అన్యాయంగా తయారయ్యారో, ఫ్యాక్షనిజము ఇలాంటివన్నీ మా నాన్నగారు కానీ రాజశేఖరన్న గారు కానీ మా ప్రాంతాల్లో లేకుండా చేశారు. కానీ పాలిటీషియన్స్ అంటే గౌరవం ఇంతకుముందు ఉన్నంత లేదండి. ఇప్పుడు మరి మా ఆయన చనిపోయినప్పుడు కొత్తలో రాజశేఖరన్న లీడర్గా ఉండేవాడు. ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా అత్తగారు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను అక్కడ పైలవరం ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి. కానీ నాకు ఇష్టం లేదు అతను వచ్చేసేవాళ్ళు, ఎందుకంటే మా కుటుంబం చాలా పేరు ఉండేది కాబట్టి. కానీ నాకు పాలిటిక్స్ ముందు నుంచి ఇష్టం లేదు. దేవుడి ఉద్దేశము దేవుని కింగ్డమ్ కట్టాలని దేవుడి ఉద్దేశం. ఇహలో ఒక ఇది కాదు కానీ కింగ్డమ్ కాదు కానీ దేవుని కింగ్డమ్ కట్టాలని నన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి నాకు ముందు నుంచి దాని మీద ఇష్టం లేదు. ఒక పొలిటీషియన్ గారి కంటే కూడా ఒక సువార్తికురాలుగాను దేవుని సేవకురాలుగాను పిలవబడటానికి ఉండడానికి మీరు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని ప్రణాళిక గురించి మీరు మాట్లాడుతున్నారు కదా మేడం, దేవుని ప్రణాళికను మనం అంటే దేవుని ప్రణాళికలో ఉన్నాను కాబట్టి మినిస్ట్రీ చేయగలుగుతున్నాను అంటున్నారు. ఆ దేవుని ప్రణాళికను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, మన మన జీవితంలో ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మన క్రైస్తవ లోకంలో నాకు దేవుడి పిలుపు వచ్చింది అని చెప్తూ ఉంటారు చాలా మంది. అట్లా వాయిస్ లాగా నా పిలుపు అందుకొని నువ్వు రా అని అట్లా చెప్పడం నాకు ఎప్పుడు జరగలేదండి. కానీ నా ప్రతి అడుగులో దేవుడి ప్రణాళిక ఉంది అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ డూ విక్టరీ వస్తుంది నాకు, ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతూ ఉంది పరిచర్య. ఇప్పుడు చూడండి, ఈ జనవరికి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది నేను పరిచర్యలో ఉండి. ఈ 10 సంవత్సరాల్లో ఏ మీటింగ్ కూడా క్యాన్సిల్ అవ్వలేదండి, వర్షం కారణంగా కానీ ఎండలు ఎక్కువ ఉండి కారణంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎప్పుడు కూడా ఏ దానికి ఆటంకం రాలేదు. అంటే దేవుడి ప్రణాళిక లేకుంటే ఆటంకాలు వస్తాయి కదండి. ఫ్రూట్ కూడా కనిపిస్తుంది దేవుడికి స్తోత్రం అని. సరే మేడం, మీరు రకరకాల ప్రాంతాలకి దేవుని పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉంటారు కదా, ఎన్నో భయాలు ఎందుకంటే ఒక ఒక పొలిటికల్ ఫ్యామిలీలో నుంచి మీరు వచ్చారు, క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు, సమాజం నుంచి రకరకాల భయాలు, వాటిని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా ఎదుర్కొన్నారు? అంత ధైర్యంగా అన్ని సంవత్సరాల వరకు ఇంట్లో మీరు ఉండి అంత ధైర్యంగా రాష్ట్రం అంతా తిరిగి వస్తూ ఉన్నారంటే ఎలా మీరు దీన్ని మేము అర్థం చేసుకోవాలి? 2009లో నేను మినిస్ట్రీ మొదలుపెట్టినప్పుడు అప్పుడు అన్న సీఎంగా ఉన్నాడు కాబట్టి అన్న కుటుంబంగా నాకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలని కొంతమంది చెప్పేవాళ్ళు. నేను చెప్పేదాన్ని నేను చేసే దేవుడి పరిచర్య, దేవుడు నాకు కాపలాగా ఉన్నాడు, నాకు ఏ ఎవరు అవసరం లేదు, ఏ పోలీస్ సిబ్బంది నాకు అవసరం లేదని చెప్పేదాన్ని. అయినా కూడా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఏర్పాటు చేసేవాళ్ళు, కానీ నేను ఎప్పుడు కూడా దాన్ని అప్రిషియేట్ చేయలేదండి. ఒకసారి నక్సలైట్ల ప్రాంతంలో నాకు ఒక మీటింగ్ ఉందండి. మీటింగ్ ఉన్నప్పుడు చాలామంది భయపడ్డారు, వద్దని చెప్పి రానేమో అనుకున్నారు. అట్లా అన్నప్పుడు నేను అన్నాను, దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి నాకు ఎవరు ఏం హాని చెయ్యరు, నేను చేసి చెప్పేది సువార్త, హాని చేయాల్సిన అవసరం ఏముంది. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది నక్సలైట్లు కూడా వచ్చి వాక్యం విన్నారు. స్తోత్రం. ఆ టైంలో ఒక పేపర్లో ఒక ఈ ఐటమ్ పేపర్లో వచ్చింది అనమాట, సీఎం గారి చెల్లెలు వచ్చి ఇక్కడ బోధించింది, నక్సలైట్లు కూడా వచ్చి సువార్త విన్నారు అనే మాట విన్నప్పుడు ఆ ఊర్లో ఒక కుటుంబము దేవుని దగ్గరికి నడిపించబడింది. ఒక ఉన్నతమైన కుటుంబము, రాజుల కుటుంబము. భర్తకేమో క్రిస్టియానిటీ ఇష్టము, అయితే భార్య ఇష్టపడేది కాదు. అప్పుడు అదంతా తక్కువ కులం వాళ్ళది, మనం వద్దు అని చెప్పేవాళ్ళు అంట. ఆ తర్వాత ఆయన వచ్చి నా దగ్గర చెప్పారనమాట, ఆ టైంలో ఆ పేపర్ క్లిప్పింగ్ చూసి భార్య మారిపోయిందమ్మా, మేమందరం కూడా ఇప్పుడు దేవుని సేవలో ఉన్నామని చెప్పారనమాట. ఆ మాట అట్లాంటి మాటలు వెరీ రేర్గా నేను వింటాను, విన్నప్పుడు మాత్రం చాలా సంతోషం అవుతుంది. దేవుడి ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి అట్లాంటివి జరుగుతాయి, జీవితాలు ప్రభావితం చేయబడుతున్నాయి, మారుతున్నాయి. అయితే నేను ఎప్పుడు కూడా ఏం జరిగింది అని నేను అడగను, ఫాలోఅప్ చాలా తక్కువ. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే విత్తనం వేయడం వరకు నా బాధ్యత, అది ఫలింప చేయడం పరిశుద్ధాత్మ పని కాబట్టి. ఎంతమంది మారారు,
ఎంతమంది చేతులు ఎత్తారు ఇట్లాంటి అని నేను అడగనండి. ఒక్కొక్కరి ఉద్దేశం ఒక్కొక్కటి అనుకోండి, మరి ఆ విధంగా నేను అనుకుంటాను. చాలా మంది చేతులు ఎత్తి చేసి నెంబర్ పెంచుకుంటున్నారు, మేము ఎంతమంది రక్షించుకున్నాం అంతమంది అని నెంబర్ పెంచుకుంటున్నారు, కానీ నిజంగా క్రీస్తుని వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రభావితం చేయగలిగారు లేదని పట్టించుకోవట్లేదు. మీరు చేస్తున్న పరిస్థితిని బట్టి మేము అందరం తెలియజేస్తున్నామండి. అయితే మరొక ప్రశ్న, మీకు రకరకాల తలాంతులు ఉన్నాయి, ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు, మీకు ఉన్న గిఫ్ట్స్ గురించి ఏం చెప్తారా? ఇప్పుడు రైటింగ్ అనేది నాకు గిఫ్ట్ ఉందని నాకు తెలియదండి అసలు. తర్వాత అమ్మ బుక్ రాసిన తర్వాత ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టాను కదా, నా 60th బర్త్డే రోజు ఒక తలంపు వచ్చింది. నేను ఎన్ని రోజులు రాసిన ఆర్టికల్స్ అన్నీ ఒక బుక్ ఫార్మాట్లోకి తీసుకొద్దాము, బుక్ రిలీజ్ చేద్దాము అని అనుకుని ఆ రోజు నుంచి ప్రతి బర్త్డే రోజు కూడా నేను ఒక బుక్ రిలీజ్ చేయాలా, దేవుడి చిత్తం అయితే అని అనుకున్నాను. ఆ ప్రకారమే జరుగుతూ ఉందండి, ప్రతి సంవత్సరం ఒక్కొక్క బుక్ రిలీజ్ చేస్తున్నాను. ఆ బుక్స్ రాయడము అద్భుతం అండి, ఐ వాజ్ నెవర్ ఎ రైటర్, కానీ దేవుడు ఎంత అద్భుతంగా తలంపులు ఇస్తాడంటే, పెన్ను పట్టుకుంటే నేను ఊరికే పెన్ను మాత్రమే, రాసేది ఆయనే. ఆ విధంగానే తలంపులు ఇస్తూ ఉంటాడు, రాస్తూ ఉన్నాను. ఇప్పుడైతే 366 డైలీ డివోషన్స్ అని ఇంగ్లీష్లో రాయాలని తలంపు దేవుడు నాకు ఇచ్చాడు, అది మొదలు పెట్టానండి. అది దేవుడు మహాకృప వల్ల, అంటే ఎక్స్ట్రాస్ కూడా నా బుక్స్ చదవాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో రాస్తున్నాను. ఐ యూజ్ వెరీ సింపుల్ ఇంగ్లీష్ అండి. నేను మాస్టర్స్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్ అని ఎప్పుడు అనుకోను, ఎందుకంటే అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయాలి, నేను మాట్లాడే మాటలు కూడా అట్లనే ఉంటాయి. ఎప్పుడు కూడా బైబిలికల్ లాంగ్వేజ్ అంటే బైబిల్లో వర్డ్స్ కొన్ని అర్థం కావు బయట వాళ్ళకి, అట్లా కాకుండా సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడే దేవుడు నాకు నేర్పించాడు. తర్వాత చిన్నతనంలోనే ఐ వాజ్ ఎ వెరీ గుడ్ లీడర్ అండి. ఐ వాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ది ఎలిక్యూషన్ కాంపిటీషన్స్. ఇక్కడ చాలా మంచి స్పీకర్గా ఉండేదని, కానీ నాకు దేవుడు ఇచ్చిన తలాంతులన్నీ దాదాపు 20 సంవత్సరాలు దాచిపెట్టేశాను. కానీ దేవుడు కోప్పడకుండా మళ్ళీ ఆ తలాంతులన్నీ మళ్ళీ బయట తీసాడు అనమాట. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాను. ఓకే మేడం, మీరు ఒక మంచి వక్తగా ఉన్నారు, మంచి బైబుల్ టీచర్గా ఉన్నారు, ఎక్స్పోజిటరీ టీచింగ్ చేస్తూ ఉంటారు, ఈ రైటింగ్ రచయిత కూడా మీరు, మీలో ఒక రచయిత, మంచి రచయిత ఉన్నారు. అయితే మీరు ఈ మీ రచనల గురించి కొన్ని విషయాలు, అంటే ఎన్ని పుస్తకాలు రాశారు, ఆ బుక్స్ గురించి? అంతకుముందు నా బైబిల్ కాలేజ్ గురించి, బైబిల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టీచర్గా మొదలు పెట్టినప్పుడు నాకు అసలు బైబిల్ జ్ఞానమే లేదు. లేనప్పుడు ఊరికే ఒక 4 మెసేజెస్ పేపర్లో రాసుకొని, అంటే డిఫరెంట్ ప్లేసెస్కి పోయేదాన్ని కానీ, కాబట్టి సేమ్ థింగ్ రిపీట్ చేసుకుంటూ పోయేదాన్ని. నాతో పాటు వచ్చే నా స్నేహితురాల గురించి చెప్తాను మళ్ళీ. నా స్నేహితురాలు, తర్వాత నా పిఏ ఒక ఆయన వెంకటేశ్వరరావు అని, తర్వాత నా డ్రైవరు, వీళ్ళందరికీ కూడా కంటతో వచ్చేసినాయి మెసేజెస్. అంటే సేమ్ థింగ్ రిపీట్ చేస్తా ఉన్నాను. దాన్ని బట్టి నాకు చాలా బాధేసింది. బాధేసినప్పుడు దేవా నాకు బైబిల్ జ్ఞానం కావాలి, నాకు బైబిల్ నేర్పించు అని అడిగినప్పుడు, హగ్గై మినిస్ట్రీలో కూడా ఉన్నారు కుమార్ గారు అని మా బైబిల్ కాలేజ్ కోఆర్డినేటరు, ఆయన బైబిల్ కాలేజ్ ఇంట్రడ్యూస్ చేశారు, నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. జోషి నీలం రెడ్డి గారు అని ఒక ఆయన హైదరాబాద్లో ఐటీఎస్ స్టార్ట్ చేశారండి. ఆయన ఉద్దేశం ఏంటంటే రూరల్ పాస్టర్స్కి ట్రైన్ చేయాలి, వాళ్ళకి బైబిల్ నాలెడ్జ్ లేకుండా బైబిల్ చర్చలు పెట్టేసుకుంటారు, వాళ్ళకి ట్రైన్ చేయడానికని పార్ట్ టైం కాలేజ్ అనమాట, క్రాష్ కోర్స్ ఫర్ పాస్టర్స్ అని ఒకటి పెట్టారు. దాంట్లో నేను చేరి నాకున్న ఎంతూజియాజం బట్టి ఆ డైరెక్టర్ గారు నాకు వాళ్ళు అన్ని కోర్సులు ఒకేసారి చేసేదానికి అవకాశం ఇచ్చారండి. బీడీ చేశాను, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి చేశాను, ఎంటీహెచ్ ఓల్డ్ టెస్ట్మెంట్ చేశాను, ఎంటీహెచ్ న్యూ టెస్ట్మెంట్ చేశాను, మా డైరెక్టర్ నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ చేశానండి. అది అంటే దాని గురించి డాక్టరేట్ నేను థీసిస్ చేయలేదు, కానీ దాని గురించి నేను పెద్దగా గర్వించాల్సిన అవసరం లేదు, దేవుడిచ్చాడు. మరి ఇవన్నీ కూడా చేశాను, ఇప్పుడు పాస్టర్లకే టీచ్ చేసే స్థాయికి నన్ను దేవుడు తీసుకొచ్చాడంటే అది కేవలం దేవుని కృప అండి. నేనెంతటి దాన్ని, అసలు బైబిలే సరిగ్గా చేతగాని దాన్ని, ఈ 10 సంవత్సరాల్లో బైబిల్ టీచర్ అయ్యాను అంటే అది కేవలం దేవుని కృప. నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి
ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి నాకు నేర్పించాడు అని అంటూ ఉంటారు అందరూ. మరి ఈ విధంగా అంటే నాకున్న తృష్ణ ఎలాంటిదంటే దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా నేను వాక్యం కోసం ఆశపడతానండి. నాకు అన్ని తెలుసుని మాత్రం డెఫినెట్ గా చెప్పను. ఇంతకు ముందు సముద్రంలో నీటి బొట్టు అంత తెలుసు నాకు అనేదండి. ఇప్పుడు ఆ నీటి బొట్టులో ఒక రేణువు కూడా నాకు తెలియదు. ఐ కీప్ లెర్నింగ్ అట్ ద సేమ్ టైం టీచింగ్. అది నేను ఇంకొక విషయం కూడా, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఎందుకు చేశాను మా తమ్ముడు అంటుంటాడు అనమాట. నువ్వు లిటరేచర్ చేసినావు ఇంగ్లీష్ మర్చిపోయినావు ఏంటి బాక అని. అయితే దానికి రీజన్ కూడా ఉంది అని నాకు ఇప్పుడు తెలిసింది దీంట్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే క్రిస్టియన్ లిటరేచర్ మోస్ట్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది అంత. మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇతరులకు బోధించడంలో కానీ నేను సువార్తీకరణలో వాడుకోవడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ద టైమ్ ఐఎమ్ రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఇన్ టు తెలుగు. తెలుగు కూడా నాకు ఇంతకుముందు బాగా వచ్చేది కాదండి, అది కూడా ఆశ్చర్యం. నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ రోజు వరకు నాకు తెలుగు బైబిల్ లేదు. ఈ బైబిల్లో మీరు చూస్తే ఇది మా పెద్ద విజయోదన ప్రజెంట్ చేసిన బుక్ బైబిల్. విజయోదన గిఫ్ట్ ఇచ్చింది తెలుగు బైబిల్. అంతవరకు నా దగ్గర తెలుగు బైబిల్ కూడా లేదు. ఎవరైనా క్రిస్టియన్స్ టీచ్ చేస్తుంటే తెలుగులో టీచ్ చేస్తే నేను ఇంగ్లీష్లో రాసుకునేదాన్ని. అటువంటి దాన్ని ఇప్పుడు తెలుగులో బుక్స్ రాస్తున్నాను అంటే కృప కాదా? తెలుగు బాగా చదవగలను, నేను చదవడము టీచ్ చేయడం అంత తెలుగులోనే. మరి గొప్ప గిఫ్ట్ దేవుడు ఇచ్చాడంటే దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి నాకు దేవుడు ఇంత గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు. మీరు ఆశపడుతున్నారు, కమిట్మెంట్ గా దేవుని కోసం నిలబడాలన్న తపన ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో బలమైన పాత్రగా వాడుకుంటున్నాడు. మీరు రాసిన పుస్తకాల పేర్లు కొన్ని చెప్తారా మేడం? నా లేటెస్ట్ బుక్ క్రైస్తవుడు అని దాంట్లో నేను అన్ని రాశానండి. దాని తర్వాత ఆత్మీయ సందేశాలు అని కూడా వచ్చినాయి. దీంట్లో ఫస్ట్ బుక్ మా అమ్మ బుక్ అండి, అత్యంత ప్రియమైన అమ్మ అని ఒక బుక్. తర్వాత 2014 నుంచి నేను స్టార్ట్ చేశాను బుక్స్ రాయడం. ఆ రోజున నీతి సూర్యుని వేకువ చుక్క అని బాప్తిస్మి చౌహాన్ గురించి రాశాను. ఆ టైంలోనే ఈ ఆత్మీయ సందేశాలు కూడా ఫస్ట్ బుక్ రాశాను, కానీ అది తీసేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశాను ఇంకొకటి. తర్వాత 2015 సంపూర్ణ దైవ ప్రణాళిక అని రోమపత్రిక గైడ్ అనమాట, రోమపత్రికను సులభీకరణ చేశాను. ఎందుకంటే రోమపత్రిక చాలా కష్టం అని చెప్పి చాలామంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. మా డైరెక్టర్ ఏం చేశాడంటే అది టీచ్ చేయడానికి నాకు ఇచ్చారు. ఎందుకంటే నాకు టఫ్ ఇస్తారు ఎప్పుడు మీరు అంటే మీరు బాగా చదువుతారమ్మా అందుకని ఇస్తాను అని చెప్తారు. అందుకని రోమపత్రిక రాయాలన్న ఆశ నాకు కలిగింది. తర్వాత బైబిల్లో దేవుని ప్రణాళిక అని ఒక పాంఫ్లెట్ రాశాను ఆ సంవత్సరంలోనే. తర్వాత రక్షణ సువార్త 2016 రాశాను. తర్వాత ఆత్మీయ సందేశాలు సెకండ్ బుక్. ఈ ఆత్మీయ సందేశాలన్నీ కూడా నేను రాసిన ఆర్టికల్స్ సమకూర్చి బుక్గా రాశానండి. తర్వాత నిజమైన వెలుగు, ఇది యోహాన్ సువార్త ఆధారంగా వెలుగు అంటే యేసు ప్రభు అని. మేడం ఇన్ని పుస్తకాలు మీరు దేవుని కృపను బట్టి రాయగలిగారు కదా, ఒక్కొక్క పుస్తకం రాయటం వెనక మీకున్న ప్రేరేపణ ఏంటి? ఈ ఫస్ట్ బుక్ అమ్మది రాశానని చెప్పాను కదండి, అప్పుడు రిక్వెస్ట్తో రాశాను. అంటే వేరే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ రాస్తే బాగుంటుంది అమ్మ గురించి. అమ్మ చాలా ప్రార్థన పడాలండి. ఆమె గురించి ఒక పాస్టర్ గారు ఆల్రెడీ రాసి ఉన్నారు, కానీ నాకు తెలిసిన విషయాలు నేను రాద్దామనే ఉద్దేశంతో రాశాను. తర్వాత 2014 నీతి సూర్యుని వేకు చుక్క బాప్తిస్మి జోహాన్ గురించి నేను ఒక పాస్టర్ గారు చెప్తున్నప్పుడు విన్నప్పుడు ఆయన లైఫ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసిందండి. ప్రతి పాస్టర్ కూడా ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతో రాశాను అనమాట. ఈ ఇది బేసిక్గా ఇది పాస్టర్లు చదివితే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈయన బాప్తిస్మి జోహాన్ తన కోసం తను జీవించలేదు. తను ఏ పని మీద ఏ నిమిత్తం వచ్చాడో ఆ పని మాత్రం నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మనం కూడా పరిచర్యలో ఉన్నప్పుడు పరిచర్య మాత్రమే చేస్తే బాగుంటుంది, దేవుని మహిమార్థం జీవిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ బుక్ రాశాను. తర్వాత రోమపత్రిక ఏమో ఈజీగా చేస్తే అందరూ చదువుతారు, రోమపత్రిక ద్వారా చాలా మంది మారినారు, చాలా మంది జీవితాలు మారిపోయాయి, అందుకని అది రాద్దామనే ఆలోచన. ఇంత మంచి పత్రిక ఎవరు చదవకుండా పక్కన పెట్టడం నాకు ఇష్టం లేక అది రాని బైబిల్. తర్వాత
రక్షణ సువార్త గురించి కూడా ఎందుకు రాశానంటే, రక్షణ కొంతమంది శాశ్వతము, కొంతమంది శాశ్వతం కాదు, ఇట్లా చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. రక్షణ గురించి నాకు ఎట్లా నా కాలేజ్ వాళ్ళు నేర్పించారో ఆ విధంగా ఇతరులకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో. ఇంకొకటి ఏంటంటే, నా మనసులో ముందే ఏర్పడిన ఆలోచనలు ఏం లేవండి, అందుకని డిలీట్ చేసే పని లేదు. డైరెక్ట్గా నేను బైబిల్ కాలేజ్లో చదివిన వాళ్ళందరూ కూడా బైబిల్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, అందరు కూడా బ్రదరన్ గ్రూప్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. ఆ మాట అనొచ్చడం లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళకి బైబిల్ జ్ఞానం కొంచెం ఎక్కువ ఉంటుంది అంటున్నారు, నేను నమ్ముతాను. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మరి వాళ్ళు బాగా బోధించారు, అవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి సరైన విధానంలో పోతున్నానని నేను నమ్ముతాను. తర్వాత ఆత్మీయ సందేశాలు, నేను రాసిన ఆర్టికల్స్ అన్నీ కూడా దేవుడి ప్రేరేపితమే అండి. ఒక్కొక్క థాట్ దేవుడు నాకు ఇస్తానని వెంటనే రాసిస్తాను, అవన్నీ ఆత్మీయ సందేశాలుగా కూర్చిపెట్టాను. తర్వాత నిజమైన వెలుగు, యేసుప్రభు నిజమైన వెలుగు అని అందరికీ చెప్పాలి లోకానికి. యోహాన్ సువార్త బెస్ట్ సువార్త అన్యులకు చెప్పడానికి, దాని ద్వారా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అని చెప్పడానికి ఇది రాశాను. తర్వాత క్రైస్తవుడు అనేది మా తాత ఇన్స్పిరేషన్ అండి. తర్వాత బైబిల్లో 3 చోట్ల మాత్రమే క్రైస్తవుడు అనే మాట ఉంది, దానికోసం నేను ఒక డెఫినేషన్ ఏర్పాటు చేశాను. మార్పు చెందిన జీవితంతో నేర్పుగా సువార్త ప్రకటిస్తూ తద్వారా వచ్చే శ్రమలను ఓర్పుగా సహించేవాడే నిజమైన క్రైస్తవుడు అని ఒక డెఫినేషన్ ఏర్పాటు చేసింది చాలా కాలం కింద. ఆ డెఫినేషన్ ఆధారం చేసుకొని బుక్ రాద్దామని ఇన్స్పిరేషన్. మరి పుస్తకాలు మీరు రాశారు కదా, ఇంకొక మాట అన్నారు రక్షణ గురించి మాట్లాడుతూ, ఒక రక్షణకు సంబంధించి కూడా మీరు రాశారు. రక్షణ మనం పోగొట్టుకుంటామా లేకపోతే దాన్ని గురించి చెప్తారు? మనం రక్షించబడిన తర్వాత దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉందంటారు, రక్షణ చేతి గురించి మాట్లాడతాను. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, రక్షణ 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది పాప శిక్ష నుండి విడుదల, అంటే జస్టిఫికేషన్. ఎప్పుడైతే మనం యేసుప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజున మనకి మనం ఆయన బిడ్డలం అయిపోతాం, ఆయన ఫ్యామిలీలో మెంబర్స్ అయిపోతాం. తర్వాత స్టేజ్ శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ అంటే పాప శక్తి నుండి విడుదల, ఎందుకంటే పాప శక్తి ఎప్పుడు పాపం మన చుట్టే ఉంటుంది, సైతాన్ మన చుట్టే ఉంటాడు. అతని శక్తి నుండి మనకు విడుదల జరిగించేది ఈ శాంక్టిఫికేషన్ అంటారు, అంటే మనల్ని మనం శుద్ధీకరించుకునే ప్రాసెస్. ఇది జీవితాంతం జరుగుతూనే ఉంటుందండి. తర్వాత గ్లోరిఫికేషన్, పాప ఉనికి నుండి విడుదల, అది దేవుని దగ్గర చేరినప్పుడే జరుగుతుంది. కాబట్టి ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ జస్టిఫికేషన్, పాప శిక్ష నుండి విడుదల. ఆ రోజున మనకు రక్షణ వచ్చేసింది. మనం ఉచితంగా వచ్చిన రక్షణ మనము ఎట్లా పోగొట్టుకుంటాం? మనం అడిగి తీసుకోలే, కృపచేత రక్షింపబడ్డాం. కృపచేత దేవుడిచ్చిన కృపచేత మన విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనకు వచ్చింది. విశ్వాసం అనేది ఒక కిటికీ లాగా అనుకుందాం అనుకోండి, ఒక ఇంటికి ఒక కిటికీ ఉంది. మనకు విశ్వాసం లేకుండా కిటికీ తెరవం, వెలుగు లోపలికి రాదు. దేవుని కృప ద్వారా రక్షణ మన దగ్గరికి వచ్చేసింది. ఆ రోజు నుంచి మనం దేవుని కుటుంబ సభ్యులం. మన ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, చిన్నపిల్లలు చెడ్డగా ఉంటే మనం బయటికి తరిమేయం కదా, వాళ్ళని సరిచేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎప్పుడైతే దేవుని కుటుంబ సభ్యులం అవుతామో, మనం తప్పు మార్గంలో ఒకవేళ పోతే దేవుడు నీతిమంతులు కూడా 7 సార్లు పడిపోయినా లేపుతాను అన్నాడు. ఆయన మనల్ని లేపుతాడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకునే దానికి, మన తప్పులు ఎలా కరెక్ట్ చేయాలి, పనిష్ చేసైనా సరే మనల్ని తిరిగి తన బిడ్డలు చేసుకుంటాడు. ఒకవేళ ఇంకా మాట లేదంటే తీసుకెళ్ళిపోతాడు. అది నేను నమ్మేదండి సిద్ధాంతం. దానికి కావలసిన బైబిల్ వచనాలన్నీ ఉన్నాయి. కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను, రక్షణ నిశ్చయత లేకుంటే ఎవరు కూడా సరైన జీవితం జీవించలేరు. నాకుంది ఆ రక్షణ నిశ్చయత. రక్షణ నిశ్చయత అంటే ఏంటి? ఈ క్షణంలో మనం చనిపోతే దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాం, దీనికంటే అది బెటర్ కదండి. అందుకనే ఎప్పుడు చనిపోతానా, ఎప్పుడు దేవుని దగ్గర పోతానా అని ఎప్పుడు నేను ఆశపడుతూ ఉంటాను. కానీ దేవుడు నన్ను ఇక్కడ సువార్థికురాలుగా ఎన్నో ఆత్మలు సంపాదించడానికి ఇక్కడ పెట్టాడు కాబట్టి నేను నా దేవుడు పిలిచేంత వరకు ఉంటానండి. అయితే సువార్థీకరణలోనే, సువార్త ప్రకటించేటప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని నా ఆశ. దానికోసం ప్రేక్షకులందరూ కూడా ప్రార్థన చేయాలని విన్నాను. ఇన్ని పుస్తకాలు మీరు రాయగలిగారు, ఈ పుస్తకాలని పబ్లిష్ చేయడానికి కానీ ప్రింట్ చేయడానికి కానీ ఏదన్నా పబ్లిషర్స్తో మీరు టైప్ అయ్యారా?
లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి బుక్స్ కనుక కమర్షియల్ పర్పస్ ఉందా లేకపోతే ఏంటి దీని అనుకున్న ఉద్దేశం? నాకు వ్యాపారం చేత కదండి, నాకు ఎవరితో పబ్లిషర్స్తో ఏం సంబంధం లేదు. దేవుని మహాకృప వల్ల హీ గేవ్ మీ ఇనఫ్, నా పరిచర్యకు కావాల్సినంత దేవుడు ఇస్తూ ఉన్నాడండి. మా ఇంట్లో కూడా నా పిల్లలు యాక్సెప్ట్ చేశారు. నా పోర్షన్ వాట్ ఎవర్ ఇన్కమ్ వీ గెట్, నా పోర్షను 100% దేవుని పరిచర్యకే అండి. టైట్స్ ఇట్లా ఏం లేదు, నాకు నాకు అసలు అవసరమే లేదండి. నాకు ఏ అవసరాలు లేవు, దేవుడు అన్నీ సమకూరుస్తున్నాడు కాబట్టి నా చేతిలోకి వచ్చిన ప్రతి పైసా కూడా పరిచర్యకే ఉపయోగిస్తాను. అయితే సంవత్సరానికి ఒక్కసారి బుక్ కోసము 70,000 to 1 lakh పెట్టుకుంటానండి. 2,000 బుక్స్ ప్రింట్ చేస్తాను. నేను ఎక్కడ మీటింగ్స్కి పోతే అక్కడ పనిచేస్తూ ఉంటాను. అయితే చాలామంది అడుగుతున్నారు మాకు ఎట్లా అవైలబిలిటీ ఎట్లా అని. అప్పుడు ట్రూత్ బుక్ రూమ్ అని వైఎంసీఏ దగ్గర ఒక వాళ్ళ తెనాలి వాళ్ళండి, వాళ్ళ బుక్ షాప్లో మాత్రం పెట్టుకుంటానండి. నేను వాళ్ళతో పరిచయం అయింది నాకు, వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రతి సెంటర్లో ఒక 50 బుక్స్ పెడతారు. ఇంకా వేరే బుక్ స్టాల్స్కి వెళ్ళి పెట్టడం ఇట్లా అడిగే నా చేతి కాదు. అందుకని నేను ఒక ఆలోచనలో ఉన్నాను, దేవుడి చిత్తమైతే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి నేను నా బుక్స్ అన్ని దాంట్లో పెట్టాలని, అందరికీ ఫ్రీగా అవైలబుల్గా ఉండాలని అనుకుంటున్నానండి. ఒకసారి మీలాంటి వాళ్ళు ఎవరో అడిగారనమాట, మీరు కాపీరైట్ కోసం అప్లై చేయరా అని. అంటే మై బుక్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడీ టు కాపీ. కాపీ రైట్స్ కాదు, ఎవ్రీబడీ హ్యాస్ ద రైట్ టు కాపీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన తలంపులు అండి, దేవుడిచ్చిన జ్ఞానము మనం ఇతరులతో పంచుకోవడానికి సంతోషంగా ఒప్పుకోవాలి అని నా ఉద్దేశం. మీరు రాసిన పుస్తకాలు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక బుక్ స్టాల్స్లో, క్రైస్తవ బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటే ఇంకా అనేక మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా? మేడం రాసిన కొన్ని పుస్తకాలు కనుక మనం చూస్తే, ఇది బైబుల్లో దేవుని ప్రణాళిక, బైబుల్ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాలకు సంబంధించిన సమగ్ర సంగ్రహణం మనకు కనిపిస్తుంది. దీనిలో 66 గ్రంథాలకు సంబంధించిన ఇంట్రడక్షన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక కరపత్రంగా మేడం దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. మరొక పుస్తకానికి వస్తే సంపూర్ణ దైవ ప్రణాళిక, ఇది కూడా మనకి అవైలబుల్గా కనిపిస్తూ ఉంటుంది. అనేక మంది దీని ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు. రోమపత్రికను ఆధారంగా చేసుకుని మేడం రాయటం జరిగింది. నిజమైన వెలుగు యోహాన్ సువార్తను ఆధారంగా చేసుకుని ఇవాంజలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పుస్తకాన్ని మేడం దేవుని కృపను బట్టి రాయగలిగారు. మరొక పుస్తకాన్ని మనం చూస్తే రక్షణ సువార్త, ఇది కూడా దేవుని కృపను బట్టి మేడం రాయగలిగారు. ఇది కూడా మనకి అవైలబుల్గా కనిపిస్తుంది. మరొక పుస్తకం క్రైస్తవుడు, దైవ చిత్తానుసారంగా జీవించే క్రైస్తవుడు. అంటే నామినల్గా ఏ క్రైస్తవుడు కూడా జీవించడానికి వీల్లేదు, నిజమైన క్రైస్తవుడు ఎలా బ్రతకాలి అనేది దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి మేడం దీన్ని రాయగలిగారు. మరొక పుస్తకాన్ని మనం చూస్తే ఆత్మీయ సందేశాలు మొదటి భాగం. ఈ ఆత్మీయ సందేశాల పుస్తకం కూడా ఎన్నో సందేశాలు మనకి ఆర్టికల్స్ రూపంలో, మేడం ఇచ్చిన ప్రసంగాల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటి ద్వారా ఎన్నో వందల మంది లబ్ధి పొందుకుంటా విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. పుస్తకాలను బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నా. ఎవరికైనా ఈ పుస్తకాలు కావాలని అనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వీటి గురించి మేము మీకు సరైన సమాచారాన్ని అందించగలుగుతాం. మేడం, మీరు ఇన్ని పుస్తకాలు రాశారు, భవిష్యత్తులో కూడా మరి కొన్ని పుస్తకాలు రాసే ప్రణాళిక మీరు డైలీ డివోషన్స్ గురించి మాట్లాడారు, అది ఎప్పటిలోగా కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఆ బుక్ రిలీజ్ చేస్తారు? దేవుడి చిత్తం అయితే ఈ జులై 8 నా బర్త్డే అప్పుడు రిలీజ్ చేస్తానండి. ప్రతి సంవత్సరం కూడా నా బర్త్డే రోజు రిలీజ్ చేయడం అలవాటు. ఈ డైలీ డివోషన్స్ దేవుడి ప్రణాళికల్లో ఉంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి థాట్ దేవుడే ఇస్తున్నాడు నాకు, ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా చేయాలి. అందుకని ఇప్పటికీ 200 మెసేజెస్ పూర్తి చేశాను, ఇంకా 160 ఉన్నాయి, అవి దేవుడు పూర్తి చేస్తానండి. సంతోషం మేడం, మీరు రకరకాల ప్రాంతాలకి సువార్త నిమిత్తం వెళ్తున్నారు కదా, మరి డబ్బులు ఏమైనా తీసుకుంటారా వాటి గురించి? అంటే చాలామంది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాంజలిజం చేస్తున్న వాళ్ళు కూడా మనకి క్రైస్తవ లోపల కనిపిస్తూ ఉన్నారు, దాన్ని మీరు ఎలా చూస్తారు? నాకు పౌలు మాదిరి అండి, ఉచితంగా పొందిన రక్షణ ఉచితంగా ఇవ్వాలి అనేది నా పాలసీ. కానీ కొంతమంది బలవంతంగా ఇస్తూ ఉంటారు, ఇచ్చినప్పుడు మాత్రం తీసుకోవడం అలవాటు చేసుకుంది. ఎందుకంటే మేము హగ్గైలో నేర్చుకున్నది ఏంటంటే దేవుడి కోసం ఇచ్చిన డబ్బులు తీసుకొని దేవుడి పనికి వాడండి అని చెప్పి మాకు స్టివర్షిప్లో నేర్పిస్తారు.
అందుకని అది కూడా నేను మొదట్లో మొదలు పెట్టినప్పుడు ఎవరైనా డబ్బులు ఆఫర్ చేస్తే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేదాన్ని నేను. అంటే తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు, మనల్ని మనం తగ్గించుకోవాలి. మరి అది నేను కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ దేవుళ్ళు ఎదిగే కొద్దీ, ఆత్మీయంగా ఎదిగే కొద్దీ, నిన్నటి రోజున ఒక ఆమె ప్రార్థన చేయించుకుని 20 రూపాయలు ఇచ్చిందండి. ఐ వాజ్ సో ఎగ్జైటెడ్. అంటే డబ్బులు ఇచ్చిందని కాదు, ఆమె ఎంత సంతోషంగా ఇచ్చింది. అట్లాంటప్పుడు తీసుకోకపోతే వాళ్ళు బాధపడతారు. నేను ఎవరైనా అడగను, మాత్రం డెఫినెట్గా అడగనండి. నేను ముందే చెప్తాను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు. కొంతమంది అనుకుంటారు ఈమె వైఎస్ఆర్ చెల్లెలు కదా, దండిగా డబ్బులు ఉంటాయి, ఆమె మాకు సహాయపడుతుంది అని కూడా అనుకుంటారు. అందుకని నేను ఏ మీటింగ్ ఒప్పుకునేటప్పుడైనా నా పిఏతో చెప్తాను అన్నమాట, వాళ్ళకి ముందే చెప్పండి, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఈ 2 పాయింట్స్ క్లియర్ చేస్తాను. ఎందుకంటే మొదట్లో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్, మేడం వస్తా ఉంది, ఆమెకు అకామిడేషను, ఆమె ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకునే వాళ్ళంట పాస్టర్లు. అది ఎందుకని నేను చెప్పను. కానీ మరి అట్లా చేసినప్పుడు నాకు చెడ్డ పేరు వస్తుంది కదండి, ఆమె నీ డబ్బులు తీసేసుకుంటుంది అని చెప్పి. అందుకని కొన్నిసార్లు మీటింగ్స్లో కూడా చెప్పాను నేను, నేను డబ్బులు ఆశపడి చేయట్లేదండి. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, అది రక్షణ మార్గం, అది వ్యాపారంగా చేసుకుంటున్న చాలామంది ఉన్నారనుకోండి, కానీ అటువంటి వాళ్ళల్లో నేను ఒకదాన్ని కాదు అని గట్టిగా చెప్పగలను. సంతోషం మేడం, మీరు బయట రిమోట్ ఏరియాస్లో కూడా వెళ్ళిపోయి చాలా తక్కువ మంది దగ్గర కూడా మీరు సువార్తీకరణ చేశారు. అయితే మీ కుటుంబ సభ్యులకి అందరికి మీరు మీ రక్త సంబంధికైనా మీ బంధువులకైనా ఈ సువార్తను అందించగలిగారా లేదా బయట మాత్రం అందించగలిగారా? నా జీవితమే ఒక సువార్త అండి. నేను నమ్ముతాను 92% ఆఫ్ ఇవాంజలిజం ఇస్ రన్ త్రూ అవర్ లైఫ్స్. అయితే నా కుటుంబం అంటే నా మా హస్బెండ్ కుటుంబం గణపురం వాళ్ళు, వాళ్ళ కోసం మాత్రం స్పెషల్గా ప్రార్థన చేస్తూ ఉంటాను వాళ్ళు రక్షణలోకి రావాలి. నన్ను ఆ కుటుంబంలో ఎందుకు పెట్టావో నాకు తెలియదు దేవా. అయితే ఆ కుటుంబం అందరూ కూడా రక్షణలోకి రావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళకి నా బుక్స్ అన్నీ ఇస్తాను, వాళ్ళు ఏమైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటే నేను చేస్తూ ఉంటాను. సంతోషం మేడం, మీరు క్రైస్తవ లోకానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రీమియం సహోదరిగా సుపరిచితురాలు మీరు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీకున్నటువంటి అనుభవం గురించి చెప్తారు. మేము చిన్నప్పుడు చాలా పోట్లాడుకునే వాళ్ళం అండి. ఆయన 2, నేను 4 పిల్లల్లో. మా మూడన్నయ్య వివేకానంద రెడ్డి చాలా సాఫ్ట్, ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడేవాడు కాదు. మేమిద్దరమే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం మేమందరం కూడా. నేను ఎక్కువగా పోట్లాడేవాళ్ళు చిన్నప్పుడు అనేవాళ్ళు, ఎక్కువగా పోట్లాడే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. నా హస్బెండ్ చనిపోయేంత వరకు పెద్దగా అంత అంటే చిన్నప్పటి నుంచి మేము క్లోజే, కానీ మారల్ సపోర్ట్ ఎక్కువ ఇచ్చాడండి నాకు నా హస్బెండ్ చనిపోయిన తర్వాత. ఆయన ఒకసారి ఒక పాలిటీషియన్ విధవరాలు అయినప్పుడు, నీలో నా చెల్లిని చూసుకుంటున్నామా అని చెప్పాడు. విధవరాళ్ళకు డబ్బులు ఇస్తారు కదండి, పెన్షన్లు ఇస్తారు. అది ప్రారంభించినప్పుడు కూడా నా చెల్లి నేనే గుర్తొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. చాలా ప్రేమ నేనంటే. మరి ఆయనను ఆయన చనిపోయి నా భర్త చనిపోయినప్పుడు అంత ఫీల్ అవ్వలే, అమ్మ నాన్న చనిపోయినప్పుడు అంత ఫీల్ అవ్వలేదు, కానీ మా అన్న చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నాకు ఇక లోకంలో ఎవరు లేరు, నా దేవుడు ఉన్నాడుగా చాలు అనుకునే పరిస్థితికి దేవుడు ఆ టైంలో తీసుకొచ్చాడు. సంతోషం మేడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడితో ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా కలిగి ఉండేవారు దాని గురించి చెప్తారు. ఆయన సీఎం అయిన తర్వాత ప్రతి వారంలో ఒకసారి తప్పనిసరిగా ఇంట్లో ప్రేయర్ ఉండేది. రాష్ట్రంలో సమస్యలన్నిటి కోసము ప్రార్థన చేసేవాళ్ళు, మాకు అజెండా అనమాట ఇచ్చేవాళ్ళు, దీనికోసం ప్రార్థన చేయండి. అయితే పర్సనల్గా ఆయన ఆయన భార్య రోజు పొద్దున తప్పనిసరిగా ప్రార్థన చేయకుండా బయటికి రారండి. ఇప్పుడు జగన్ కూడా అదే అలవాటు వచ్చింది, జగన్ భార్య కూడా బాగా ప్రార్థన చేసుకుంటారు. మరి పొద్దున్నే లేచి ప్రార్థన చేయండి వాళ్ళు బయటికి రారు. రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఒకరోజు మా వదిన చర్చిలో సాక్ష్యం చెప్పింది, ముందు రోజు ఎక్కువ వర్షం వస్తూ ఉంది, ట్యాంక్ బండ్ మునిగిపోతుంది, అదే ముంపు ప్రాంతాలకి నీళ్ళు వదలాల్సి వస్తుంది,
ఎలా అని 12 గంటలకి అట్లా ఫోన్ చేశారండి సెక్రటేరియట్ నుంచి. ఇప్పుడు వీళ్ళిద్దరు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేశారంటే ఇమీడియట్గా ఆగిపోయింది వరద రాకుండా. దేవుడు ఇట్లా హెల్ప్ చేశాడు అని చెప్పి వైద్యుడు సాక్ష్యం ఇచ్చింది. మేడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురించి చెప్పారు కదా, దేవుడిని అంగీకరించారా తన దైనందిన జీవితం ఏ విధంగా కొనసాగుతుంది? సిస్టమేటిక్ బైబిల్ చదవటం కానీ ప్రార్థన చేసుకోవటం కానీ? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటారండి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు. ఆ సమస్యలు అంత ఇంత కాదు కదా ఆయనకు సమస్యలు, మరి ప్రతి సమస్యలో కూడా ఆయన దేవుని మీద భారం పెట్టి ముందుకు సాగేవాడు. నాతో చివరి మాటలు ఏం మాట్లాడాడంటే, మామూలుగా మాకు ఫ్యామిలీ మెంబర్స్తో బిట్వీన్ 4 and 5 మాట్లాడతాడు. మరి అప్పుడు మాట్లాడినప్పుడు, పాప నువ్వు కూడా పెద్దనాన్నలాగా దైవ సేవకురాలు అయిపోయావని విని చాలా సంతోషమైంది. మరి అయితే నీ చుట్టుపక్కల వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండమ్మా, అడ్వాంటేజ్ తీసుకుంటారు అని చెప్పాడు. దాని మీనింగ్ నాకు అప్పుడు తెలియలే. తర్వాత అన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన సెక్యూరిటీ వచ్చి చెప్పాడనమాట, మీ దగ్గర ఫోటోలు తీసుకొని అందరూ మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం అట్లా అంతా చేస్తున్నారమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అదొక్కటే ఆయన చెప్పిన హెచ్చరిక. తర్వాత ఆయన చాలా సంతోషపడ్డాడు నేను దేవ సేవ చేస్తున్నానని చెప్పి. ఆయన దేవుని మీద చాలా ఆధారపడేవాడు. సంతోషం మేడం. మీ కుటుంబ నేపథ్యంలో పొలిటికల్గా మంచి స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నారు, ఒక విధంగా రాష్ట్రానికి ఒక కింగ్ మేకర్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి పవర్లో అధికారం కలిగి ఉన్నప్పుడు మీరు ఈ సువార్తీకరణ చేసేటప్పుడు ఏమన్నా టెంప్టేషన్స్ వచ్చాయా ఆ పవర్ని యూజ్ చేసుకోవాలి? ఎందుకంటే ధనవంతుల కుటుంబంలో ఉన్నారు, ధనవంతులు వంట సుద్ధి పెద్దలు అన్నమ్మ దూర కలుగుతుందేమో కానీ ధనవంతులు పర్లోక రాజ్యం వెళ్ళాలి. అధికారాన్ని ఇటు క్రిస్టియానిటీని ఎలా మీరు చూస్తున్నారు? మరి అధికారం అనేది దేవుడిచ్చింది అండి. నేను 20 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటికి రాలేదని చెప్పాను కదా. 2009కు ఆయన పదవి వచ్చేప్పటికే 4 సంవత్సరాలు అయింది. అయితే ఎప్పుడు కూడా సీఎం చెల్లెలని చెప్పి నేను ఎప్పుడు బయటకే పోలేదు. అసలు పోయినప్పుడు కూడా సీఎం చెల్లెలని ఎవరికి తెలియదండి, అందుకనే సీఎంకు చెల్లెందని కూడా చాలామందికి తెలియదు. అయితే ఎప్పుడైతే దేవుడు తన సువార్తీకరణకు నన్ను పిలిచాడో ఆ రోజున సీఎం అనే పదవి, దేవుడిచ్చిన పదవిని మొదటి మెట్టుగా వాడుకున్నానండి. ఎక్కడ పోయినా నేను సీఎం చెల్లెలంటే చాలామంది తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అన్న మీద అభిమానులు అందరూ కూడా వస్తారు కదా వినడానికి, సువార్త ప్రకటించే అవకాశం, అదొక అవకాశంగా వాడుకున్నాను. ఇప్పటికి కూడా నన్ను సీఎం చెల్లెలని పిలుస్తారు, వైఎస్ఆర్ చెల్లెలు వస్తుంది, వైఎస్ విమలా రెడ్డి అని చెప్తారు. అది నా మెయిడెన్ నేమ్ అయినా కూడా విడో కాబట్టి నేను మెయిడెన్ నేమ్ లీగల్గా కూడా వాడుకోవచ్చు. మరి వైఎస్ విమలా రెడ్డి అంటే వెంటనే దే అటాచ్మెంట్ టు వైఎస్ఆర్. ఆ విధంగా వైఎస్ఆర్ అభిమానులు, ఇప్పుడు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే వైఎస్ విమలా రెడ్డి అనే ఉంది నాది. ఎందుకంటే కొంత యంగ్స్టర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరో యూట్యూబ్ స్టార్ట్ చేశారు, వాళ్ళు వైఎస్ విమలా రెడ్డి అనే పెట్టారు. ఎందుకంటే వైఎస్ అభిమానులు కూడా మీ మెసేజెస్ చూడడానికి వీలవుతుందమ్మా అందుకని పెట్టాము అని చెప్పారు. మేడం, ఈ నేపథ్యంలో అధికారాన్ని క్రైస్తవ్యాన్ని ఎలా మీరు చూస్తారు? చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు చెప్పాడు కదా ధనవంతుడు అంటే సూర్యు బెజ్జంలోనే దూరుతుంది కానీ ధనవంతుడు పరలోకానికి పోవడం అసాధ్యమని, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అండి? ఇప్పుడు బైబిల్లో కూడా మనం చూస్తే చాలా మంది ధనవంతులు ఉన్నారు. అబ్రహాం ధనవంతుడే, యోబు ధనవంతుడే, మా హగ్గై మినిస్ట్రీలో కూడా వాళ్ళు ధనవంతులను ఎన్నుకుంటారు. ఒక ఎఫెక్ట్ అంటే సొసైటీలో ఎఫెక్ట్ చేసేదానికి వీలుగా ఉండే పొజిషన్లో ఉండే వాళ్ళని ఎన్నుకుంటారు. ఎందుకంటే సపోజింగ్ ఒక మీరు ఒక మేనేజర్ అనుకోండి ఒక కంపెనీలో, మీరు మీ సబార్డినేట్స్కి అందరికీ సువార్త చెప్పడానికి అవకాశం ఉంటుంది. చెప్తున్నానంటే ఇక వదలకుండా వింటారు కదా. ఆ విధంగా అధిపతులుగా అధికారులుగా ఉండేది దేవుడే ఇచ్చినాడు మాకు ఈ అధికారం అని నమ్మిన వాళ్ళు తప్పనిసరిగా సువార్తీకులుగా ఉండగలరు వాళ్ళ జీవితాల ద్వారా. దేవుడు మామూలుగా ఏమనుకుంటామండి, దేవుడు మమ్మల్ని చాలా బ్లెస్ చేస్తాడండి అని. కానీ దేవుడు ఎందుకు బ్లెస్ చేస్తాడంటే ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండడానికి. యూ హ్యావ్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు యూ అదర్స్. బ్లెస్ చేసినప్పుడు మనము నార్మల్గా ఉండే కంటే కొంచెం ఎక్కువ పొజిషన్లోకి పోవాలి అని ఆలోచిస్తాం, మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ
దేవుడి ఉద్దేశం ఏమంటే మీరు బ్లెస్ అయినప్పుడు మీ స్టాండర్డ్స్ ఆఫ్ గివింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తున్నాను దేవుడు. అందుకని అధికారం కానీ సంపద కానీ ఉండే వాళ్ళు ఇంకా ఎక్కువగా సువార్త ప్రకటించవచ్చు అని నమ్మిన వాళ్ళు తప్పనిసరిగా బ్యాలెన్స్ చేయగలరండి. దాట్స్ వాట్ ఐ విల్. థ్యాంక్ యూ మేడం. చివరిగా 108 గురించి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అతి ప్రాముఖ్యమైన వాటిలో 108 కూడా ఉంది. దాని గురించి చాలా మంది మత్తయి సువార్త 10వ 8వ వచనం ఆధారంగా చేసుకొని పెట్టారని అంటారు. కానీ 108ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడానికి గల కారణం ఏంటి? అన్న సీఎం కాకముందు అన్న వదిన ఇద్దరు అమెరికాకి వెళ్ళారండి విజిట్కి. వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్ విజిట్ చేశారు. చేసినప్పుడు మా వదిన అనుకుందంట ఈ విధంగా మన ఇండియాలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుందంట. అనుకున్న తర్వాత అన్న సీఎం అయిన తర్వాత అన్నతో చెప్పలేదు కానీ ఆ విషయం తను ప్రార్థన చేసింది, దేవా పేదవాళ్ళు ధనికులు అందరూ కూడా ఒకే విధమైన ట్రీట్మెంట్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయి, ఈయనకు మంచి ఆలోచన ఇవ్వు అని చెప్పారంట. అన్నకు వెంటనే దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఆ 108 ఈ రోజున ఎన్నో స్టేట్స్ కూడా పాటిస్తున్నాయండి. నేను నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ మొదలుపెట్టిన 108 మా స్టేట్లో కూడా ఉంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకని 108 వల్ల బాగుపడిన వాళ్ళందరి మనసుల్లో అన్న అట్లే ఉండిపోతాడనమాట. వాళ్ళ ఇళ్ళల్లో ఆయన పిక్చర్ ఉంటుంది, వాళ్ళ మనసుల్లో ఆయన పిక్చర్ ఉంటుంది. ఆయన గురించి మాట్లాడితే కళ్ళ నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. 9 సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా మాథ్యూ గురించి దైవ సేవకులు చెప్తారు. ఎందుకంటే మాథ్యూ 10:8లో ఏం చెప్పబడింది, రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యంలో వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట ప్రకారము వైఎస్ఆర్ ఇలా చేశాడు అని చాలామంది చెప్తారు. ఉండొచ్చు కూడా కానీ నాకు తెలిసిన విషయం నేను చెప్పాను. ఎందుకంటే ప్రతిదీ ఆయన జీవితంలో దేవుడి వాక్య ప్రకారమే జరిపించాడండి. పేదలకు సహాయం చేయడము, ధర్మము పాటించడము అంటే అది దేవుడి సలహానే కదా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. జగన్ సీఎం అయితే మీరు ఇదే పరిచయంలో కొనసాగుతారా, లేకపోతే మీ ప్లాన్స్ ఏంటి? నన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే దేవుడు పిలిచాడు ఆయన పని కోసము. ఆయన పని నిమిత్తమే నా జీవితాన్ని అంకితం చేశాను. నా మేనల్లుడు సీఎం అయినా కూడా నా పొజిషన్ ఏం మారదండి. నేను దేవుని కింగ్డమ్ కట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ పనిలోనే ఉంటాను చివరి వరకు. సంతోషం మేడం. మరి భవిష్యత్తులో మీకు ప్రణాళికలు పుస్తకాల పరంగా కానివ్వండి, ఇంకా కొంత లీడర్షిప్ స్ట్రెంగ్ చేయడం కానివ్వండి, వీటి గురించి ఏమన్నా ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా? ప్రత్యేకంగా ఏం లేవండి. ఐ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ కమ్స్. దేవుడు ఏ పని చేయమంటే ఆ పని చేస్తానండి. ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ ఉందనుకోండి, నెక్స్ట్ డే దాని గురించి ఆలోచించేంత తీరిక కూడా నాకు ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అందుకని ఒక ప్రణాళిక అంటూ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలని కానీ ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఏం లేవండి. నా చేతనైనంత దేవుడు పిలిచినప్పుడు చేస్తాను. వైఎస్ ఫ్యామిలీలో మేము చూస్తే తరతరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి కానీ లేకపోతే పైన చూస్తే వైఎస్ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు కానీ మీ పేరు ముందు కూడా వైఎస్ కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా మందికి రాష్ట్రంలో వైఎస్ అంటే ఏంటో తెలియదు, దాని గురించి అని చెప్తారు. వైఎస్ అంటే ఎడుగూరి సంధింటి, అంటే ఎడుగూరు అనే ఊర్లో పూర్వీకులు ఉండేవాళ్ళు, ఆ ఊర్లో ఒక సందులో ఉండేవాళ్ళంట పూర్వీకులు, అందుకని ఎడుగూరు సంధింటి అని పేరు వచ్చింది. అలాగే కంటిన్యూ అవుతాను వైఎస్. మేడం, మీరు హగ్గ మినిస్ట్రీలో ఒక ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు, తర్వాత చర్చెస్లో కూడా స్త్రీల సమాజంలో కానివ్వండి లేకపోతే చర్చ్ మినిస్ట్రీలో కానివ్వండి చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ రెండు తర్వాత మిగతా ఏమైనా పరిచర్యలు మీరు పాల్గొనిస్తారు ఉన్నారు? అంటే నేను మెయిన్గా ఇవాంజలిస్ట్ అండి. ఎవరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను, పల్లెటూళ్ళల్లో అంత పోతూ ఉంటాను. అయితే దీంతోపాటు ఇప్పుడు హగ్గై బోర్డు మెంబర్లు అయ్యాను కదా, అట్లనే ఇక్కడ హైదరాబాద్లో చిన్న సంస్థలు ఉన్నాయండి, సిఫీ అని, కేవీఎస్ అని. సిఫీ ఇంగ్లీష్ అందరికీ తెలుసు, కానీ తెలుగు ఇంకొకటి ఉంది. అది ప్రారంభించినది లోవా బుష్ అని ఒక ఆమె, అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, ఆమె స్టార్ట్ చేసింది. ఆమె లేదు ఇప్పుడు. ఆమె చార్ల్స్ విజయ చార్ల్స్ అని ఇద్దరు కలిసి చేస్తారు. వాళ్ళిద్దరు కూడా స్పిన్స్టర్స్గా ఉండి చాలా కష్టపడి ఆ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. కేవీఎస్ అంటే
క్రైస్తవ విద్యా సేవ అంటే ఆ సీఫిక్ కావాల్సిన మెటీరియల్ అన్ని వీళ్ళు ఇస్తారన్నమాట. దీంట్లో మెయిన్గా సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్, సండే స్కూల్కి పిల్లలకి కావాల్సిన మెటీరియల్ అన్ని ఇస్తారు. ఈ రెండు బోర్డ్స్లో నేను మెంబర్గా ఉన్నాను. దాన్ని బట్టి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్కి కూడా నేను ఫ్యాకల్టీగా వెళ్తూ ఉంటాను అండి. అంటే సండే స్కూల్లో పిల్లలకి చెప్పే అంతటి దాన్ని కాదు, కానీ దాంట్లో బైబిల్ స్టడీ ఉంటుంది, ఫ్యామిలీ గురించి చెప్పేటి ఉంటాయి, ఇలాంటి సబ్జెక్ట్స్ నేను డీల్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇవాంజలిస్ట్గానే ఎక్కువ పనిచేస్తుంటాను. కొన్ని బైబిల్ కాలేజీల్లో ట్రైనింగ్కు ఫ్యాకల్టీగా పిలుస్తారు. ఐటీఎస్లో కూడా నేను కోఆర్డినేటర్, రిజిస్ట్రార్ అట్లా ఉంటాను. మేడం, వీటన్నిటి నడుమ ఒక రిజిస్టర్గా, ఒక స్టాఫ్ మెంబర్గా హగ్గైలో చర్చిలో యాక్టివ్ పార్టిసిపేట్గా సండే స్కూల్ టీచర్స్ని స్ట్రెంథన్ చేయడానికి వీటన్నిటిలో ఒక రచయితగా కూడా ఉన్నారు, వీటన్నిటిని ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? దేవుడి కృప వల్ల అండి, నాకు మామూలుగా అందరికీ ఉండే ఇంట్లో సమస్యలు ఏమి లేవండి. నాకు నేను నా పిల్లలకి చెప్పాను, ఇన్ని సంవత్సరాలు నాన్న లేకుండానే మిమ్మల్ని చూసుకున్నాను, నా మీద ఏ ప్రెషర్ పెట్టద్దండి, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, ఫైనాన్షియల్గా కానీ హెల్ప్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయరండి నా బిడ్డలు. అందుకని నాకు ఫుల్ టైమ్ మినిస్ట్రీని, వేరే పనేం ఉండదు. నా రూమ్లోకి వెళ్ళాలంటే వెళ్ళానంటే ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు. నా రూమ్లో ఫుల్ బుక్స్ ఉంటాయి, అక్కడే నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. నా కూతురు అప్పుడప్పుడు అడుగుతుంటుంది, మేము అమెరికా నుంచి నీకోసమనే వచ్చేసాము, మరి నువ్వు మాకు కనపడే కనపడవి అంటే అనకుండా ఉండాలని నెలకు ఒక రోజు తన దగ్గర పోయేది ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. నా మనవాళ్ళేమో పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు నా కొడుకు పిల్లలు, కొడుకు ఫ్యామిలీతో కలిసి ఉంటాను నేను, కొడుకు పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి వస్తారు నేను ఇంట్లో ఉంటే. పనుళ్ళు మేమందరం కలిసి ఫ్యామిలీ గెట్ ప్రార్థన చేస్తాము. పనుళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే మాట్లాడతారు అంతేనమాట. ఏం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి 24 గంటలు ఈ పనుల్లోనే ఉంటాను. అది దేవుని కృపనేనండి. చాలామందికి ఇవాంజలిస్ట్ కానీ పాస్టర్లకు కానీ చాలా సమస్యలు ఉంటాయి, పర్సనల్ సమస్యలు. మరి దేవుడు నాకు ఏ సమస్యలు లేకుండా చేశాడంటే దేవుని కృప కదా. సంతోషం మేడం, మీరు ఒక సువార్తికురాలుగా పిలువబడుతున్నారు, రచయితగా కూడా పిలువబడుతున్నారు, ఈ రెండింటిలో మీరు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు? సేవకురాలండి, దేవుని సేవకురాలు. ఈ రెండింటిగాక దేవుని సేవకురాలుగా మీరు పిలువబడటానికి ప్రాధాన్యత ఇస్తారు. సంతోషం మేడం, గత కాలంలో డేవిడ్ బ్రెయినార్డ్ గారి గురించి చదువుతున్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుని పరిచర్య చేయగలిగారు. ఆయన బయోగ్రఫీని చదివినప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో తను చేసిన పరిచర్య అది చూసి విలీ కేరీ లాంటి భక్తులు భారతదేశానికి వచ్చినట్టు నేను చూసాను. అప్పుడు చాలామందికి ఒక సందేహం వచ్చింది, 3.5 సంవత్సరాల్లో ఆయన అంత పరిచర్య ఎలా చేయగలిగాడు, అంతగా ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలిగారు అనేది సందేహం కలిగింది. కానీ ఈ 10 సంవత్సరాల్లో మీరు చేస్తున్న పరిచర్య చూస్తే నిజంగా అది లైవ్లీగానే జరిగిందని, మీరు కూడా తక్కువ కాలంలో చాలా ఎక్కువ పరిచర్య చేశారు, ఎక్కువ బుక్స్ రాయగలిగారు, చాలా చోట్లకు వెళ్ళగలిగారు, క్రిస్టియన్ లీడర్స్ని ఇంకా ట్రైన్అప్ చేయగలుగుతున్నారు. సంతోషం. చివరిగా మా క్రైస్తవ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంత గొప్ప వాళ్ళతో నన్ను కంపేర్ చేయొద్దండి, అంత గొప్పదాన్ని కాదు, కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, అది దేవుని కృప. నా ఉద్దేశం ఏమంటే, నా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలండి, మరి ఈ వయసులో కూడా ఒక్కరోజు కూడా అంటే దేవుని పని చేయకుండా ఉండకుండా ఈ 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా. ఎప్పుడైతే కొంచెం నీరసం వస్తుందా అంటే రాదండి, దేవుడి పరిచర్యలు ఇంకా శక్తి, ఆయన శక్తితో నింపుతున్నాడు. మరి ఈ వయసులో నేను చేయగలిగినప్పుడు దేవుడిచ్చిన చివరి ఆదేశం, సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అందరికీ ఈ సువార్త చెప్పండి అని దేవుడే చెప్పాడు కాబట్టి ఈ ఆజ్ఞను అందరూ కూడా పాటించాలి అని, ముఖ్యంగా యవనస్తులు యవన కాలంలోనే దేవుని కాడి ఎత్తుకుంటే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు ప్రతి విషయంలో కూడా అండి. నా జీవితంలో అయితే ఈ 10 సంవత్సరాలు ప్రతిరోజు ఒక అద్భుతమే, ప్రతి నిమిషం ఒక అద్భుతమే. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు అద్భుతాలతో ఎలా నడిపించాడో ఆ విధంగానే నన్ను 10 సంవత్సరాల నుంచి అద్భుతాల్లో దేవుడు నడిపిస్తున్నాడు. మరి మీరు కూడా ఆ విధంగా చేయాలని, ఇదొక నా జీవితం ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోమని ప్రభు నామంలో కోరుతున్నాను. దేవుడు ఇస్తూ థ్యాంక్స్ మేడం, మా ఛానల్కి వచ్చి మీరు మీ యొక్క టెస్టిమనీని, మీ యొక్క విలువైన సమయాన్ని అందించిన విధానాన్ని బట్టి మా యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ.
ఇప్పుడు నేనున్న పరిస్థితి ఆమె అప్పుడు చూసి ఉంటే ఎంతో సంతోషించేది. ఎందుచేతనంటే ఇతరుల గురించి ప్రార్థించేయాలనే భారం నా మీద ఇప్పుడు ఉంది. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగినట్లుగా మా తల్లి ప్రార్థనా భారము నాకు వచ్చింది. Shoot out.